ఇప్పుడు క్లియర్ గా ఉందండి. అయితే మనము ఇప్పుడు కుంతి మహారాణి బోధనల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అంటే కుంతి మహారాణి ఏ విధంగా భగవంతుని ప్రార్థించింది అన్న దాని గురించి మనము భాగవతంలో 1వ స్కంధంలో 8వ అధ్యాయంలో 25వ శ్లోకం గురించి మనము తెలుసుకుందాము. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లాస్ట్కి తప్పకుండా అడగవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు విపదా సందుత శాశ్వితత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యచ్చాద పునర్భవ దర్శనం. కుంతీదేవి ఏం చెప్తుంది అంటే మనం ఈ తాత్పర్యంలో మరలా మరలా నీ దర్శనం కలుగునట్లుగా ఆ విపత్తులన్నీ మరల మరల కలగవలనని ఆమె కోరుకుంటుంది. ఎందుకంటే నీ దర్శనం అనగా నిరంతరము జన్మముత్యువు దర్శనంగా, అంటే జన్మముత్యువుల దర్శనము మాకే కలుగుదని భావన. చూడండి, ఓం అజ్ఞాన తిమురాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు ఉర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురున్ శ్రీరపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహజ గుణ రఘునాథాన్వితం తం సదైవం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగుణ లలితాన్ శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జయ. శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీల గురుదేవికి జయ. చూడండి, ఇక్కడ కుంతి మహారాణి ఏం చెప్తుంది అంటే, అంటే భగవంతుణ్ణి ఏమడుగుతుంది అంటే, నాకు ఎప్పుడు విపత్తులను రాని అంటే అని చెప్తూ ఉందన్నమాట. అంటే చూడండి, అది కూడా ఆ విపత్తులు మరలా మరలా రాని అని చెప్తా, అంటే ఒకసారి కాదు ఇంకా రాని అంటే ఇంకా రావాలి రావాలి రావాలి. మరి ఎందుకు కుంతి మహారాణి ఆ విధంగా కోరుకుంటుంది అంటే, ఒకవేళ భగవంతుని దర్శనము ఎప్పుడైతే నిరంతరం అవుతుందో అప్పుడు ఈ జన్మముచ్చు జరావ్యాధుల నుంచి బయటపడతాము అని చెప్పి కుంతి మహారాణి ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే భగవంతుని ఎప్పుడూ ప్రార్థించాలి. అంటే భగవంతుని సతతం కీర్తయంతో మనం ఎల్లప్పుడూ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం భగవంతునికి దగ్గర అవుతాము. ఎప్పుడైతే భగవంతుని కృప మన పైన ఉంటుందో మనము కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటాము అని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తున్నారంటే, సాధారణంగా జీవులు అంటే కష్టముల్లో, అంటే సాధారణంగా కష్టములలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆర్తులు. అంటే వాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్తులు అని చెప్తున్నారు. రెండవది అంటే భౌతిక అవసరాల కోసము, అంటే భౌతిక అవసరాలు ఉన్నటువంటి వాళ్ళేమో అర్థార్థులు అంటారన్నమాట, అర్థార్థులు. ఇక తెలివైన వాళ్ళు ఎవరయ్యా అంటే జ్ఞానులు అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. మరి ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి అంటే, ఈ ధర్మార్థ కామ మోక్షాల్ని మనం పాటించాలి. అంటే మనము న్యాయంగా ధర్మంగా ఉండాలి. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేది మనని భగవంతుని ధామానికి చేరడానికే అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షములు మనం అంటే ధర్మముగా ఉండాలి, అంటే న్యాయంగా ధర్మంగా మన జీవనాన్ని సాగించాలి. అంటే అబద్ధం ఆడకుండా ఉండడము, మళ్ళీ ఇంకా తల్లిదండ్రుల సేవ చేయము, భగవద్గీత భాగవత పారాయణం చేయడము, ఇంకా భక్తుల సాంగత్యం తీసుకోవడం అనేటివి కూడా భగవద్ అంటే ఈ యొక్క భక్తిలో భాగములు అన్నమాట. ఇవన్నీ మనం అనుకుంటాం, అయ్యో ఏం పోతాంలే భజనకి, ఇంట్లో ఉంటాము టైం పాస్ చేసుకుంటాం అనుకుంటాం, కానీ కాదు. భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమవుతుందంటే ఆ భక్తుల కృప అనేది కూడా మనకు దొరికి మనం కూడా ఉద్ధరిస్తామని చెప్తున్నారు. అందుకే భక్తుల కృప అనేది ఎల్లప్పుడూ ఉండాలి.
దీనికి ఒక ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. బాంబేలో ఒక అంటే ఒక ఒక దొంగ పట్టుబడ్డాడు అన్నమాట. అయితే ఆయన ఏం చేశాడంటే దొంగతనం చేసి పారిపోతూ ఉన్నాడు, పోలీసులు వెంబడిస్తూ ఉన్నారు. ఇలా వెంబడిస్తూ ఉంటే ఏమైంది అంటే బాంబేలో ఇస్కాన్ వాళ్ళు ఏదో కీర్తన వేళ అని పెట్టి మొత్తము భజన కీర్తన చేస్తున్నారు. భజన దాంట్లోకి వెళ్ళి మన బజార్లో అన్నింటిలోకి వెళ్ళి లైన్ గా అందరు ఒక 500 మంది వెళ్ళి భజన చేస్తూ ఉన్నారు. హరే కృష్ణ. అయితే వాళ్ళు భజన కార్యక్రమం చేస్తుంటే ఏమైంది అంటే చేసుకుంటూ పోతుంటే ఈ దొంగ ఏం చేశాడంటే తప్పించుకోవడానికి వేరే మార్గము లేక ఏం చేశాడు, ఆ గుంపులో కలిసిపోయాడు అన్నమాట. అలా గుంపులో కలిసిపోయిన తర్వాత ఏమైంది అంటే ఆయనలో ఆయన కూడా భజన మెల్ల అంటే వాళ్ళతో పాటు వెళుతూ ఉన్నాడు, పోలీసులు వెంబడిస్తూ ఉన్నారు. పోలీసులు ఏమో ప్రయత్నం చేస్తున్నారు పట్టుకోవడానికి, కానీ ఆయన గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి అదన్నీ ఎవరు గుర్తించలేకపోయారన్నమాట. ఆ విధంగా ఏమైంది, ఆయన చేస్తూ 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 ఒక ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా బయటికి వెళ్దామని చూస్తే మొత్తం పోలీసు చూస్తూ ఉన్నారు ఇలాగా పట్టుకోవాలని చెప్పి. మరి అలాంటప్పుడు అనుకున్నాడు ఇక లాభం లేదనుకొని ఆయన అక్కడే ఉండడానికి నిర్ణయించుకొని ఒక రూమ్ని అంటే అందరికీ రూమ్స్ అలాట్ చేశారు. దాంట్లో ఇతనికి ఒక రూమ్ అంటే ఒక రూమ్ కాదు, ఒక రూమ్లో 8 మంది, ఎందుకంటే చాలా మంది గ్యాంగ్ ఉంది కాబట్టి ఆ 8 మంది గ్యాంగ్లో ఇతను కూడా ఒక రూమ్లో ఉన్నాడు అన్నమాట. హాయిగా మంచిగా భోజనం చేశాడు, ప్రసాదం తీసుకున్నాడు, హ్యాపీగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏమైంది అంటే ఆయన అనుకున్నాడు హ్యాపీగా ఓకే నేను చాలా ఆనందంగా ఉన్నా అనుకున్నాడు అనమాట. అయితే ఏమైంది అప్పుడు ప్రొద్దున లేవగానే ఆయనకు 4 గంటలకు ఆయన లేపంటే 3:30కే లేపడం స్టార్ట్ చేశారు. లేవు అని చెప్పి అందరు లేపేస్తుంటే అందరూ అనుకున్నాడు ఏంది ఇంత పొద్దున లేస్తున్నాను ఇక్కడ లేపుతున్నారు అనుకున్నాడు. మరి స్నానం చేయండి అంటే స్నానం చేయడానికి మరి అక్కడ అనుకున్నాడు ఒక మంచి లావిష్ బాత్రూమ్ ఉంటుందేమో వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాడు. పోయే వరకు పెద్ద లైన్ ఉంటుందన్నమాట. అంటే ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఆ లైన్లో నిలబడిన తర్వాత ఒక ఈయన టర్న్ వచ్చింది, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే లోపల స్నానం చేయడానికి ఉపక్రమించాడు. చల్లటి నీళ్లు, ఆ చల్లటి నీళ్ళు స్నానం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాడు అనమాట. ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్లో అనుకున్నాడు ఓకే 15 నిమిషాలు కూర్చొని వస్తాంలే అనుకున్నాడు. కానీ అక్కడ మార్నింగ్ 4:30-5 గంటలకి మంగళారతి స్టార్ట్ అయింది. మంగళారతి స్టార్ట్ కాగానే తర్వాత ఏమైంది, నరసింహారతి స్టార్ట్ అయింది. ఇక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మళ్ళీ తులసి ఆరతి మొదలైంది. మళ్ళీ ఆ విధంగా తులసి ఆరతి అయిన తర్వాత అనుకున్నాడు అయిపోయినా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడు ఒక చాంటింగ్ బ్యాగ్, అందరూ చాంటింగ్ చేస్తున్నారు, మొత్తం చాంటింగ్ బ్యాగ్ చేస్తున్నారు అనమాట. చాంటింగ్ చేస్తున్నారు అంటే భగవాన్ నామాన్ని తీసుకుంటున్నారు, భగవాన్ నామాన్ని ఒక చాంటింగ్ బ్యాగ్ లో బ్రీడ్ లో పెట్టుకొని చేస్తూ ఉంటాయి. ప్రభు అయితే చాంటింగ్ చేస్తాం, అందరు చేస్తూ ఉంటే మేము ఈయన కూడా చేయాలి కదా. కానీ ఈయన ఒక బ్యాగ్ తీసుకున్నాడు, బ్యాగ్ లో జపమాల మాత్రం లేదు, కానీ చాలా సీరియస్ గా చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు అనమాట. యాక్షన్ చేస్తూ అనుకున్నాడు ఓకే ఎనీ హ్యావ్ ఇక ఆయన చాంటింగ్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అనుకోని చాంటింగ్ చేస్తూ అందరు ఇట్లా చాంటింగ్ బ్యాగ్ పెట్టుకుంటాం కానీ పట్టుకొని చూస్తాము చాంటింగ్ బ్యాగ్. ఓ అక్కడ ఓ అనుకున్నాడు ఇంత సీరియస్ చేస్తున్నాడు ఈ బాబు, కొత్తగా వచ్చాడు కానీ చాలా సీరియస్ అయిపోయాడు, చాలా బాగా జపం చేస్తున్నాడు అనుకొని అనుకున్నాను అనమాట. కానీ అందరూ జపమాల లేదు. అయిన తర్వాత ఏమైంది, తర్వాత నెక్స్ట్ భాగవతం క్లాస్ అయింది. మళ్ళీ భాగవతం క్లాస్ తర్వాత ఏమైంది అనుకున్నాడు, పోయి పడుకో ప్రసాదం తీసుకొని పడుకుందాం అనుకున్నాడు. ప్రసాదం కాగానే చెప్తారనమాట ఓకే మనం అందరం ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాము, అందరం ఏం చేయాలి భగవద్గీత భాగవతము బుక్స్ అన్ని మనము వితరణ చేయాలి, రోడ్ మీదకి వెళ్ళి అందరికీ వితరణ చేయాలి. అలా ఆయన 9 గంటే మార్నింగ్ ప్రసాదం తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 9 గంటలకు వచ్చి మళ్ళీ 9 గంటలకు ప్రసాదం తీసుకొని మళ్ళీ రోజు ఇది దినచర్య జరుగుతూనే ఉంటుంది. ఇలా 6 నెలలు అయిన తర్వాత ఇతను అనుకున్నాడు ఇదేంది చాలా పెద్ద పరిస్థితి, చాలా గంభీరంగా ఉంది ఇది, ఇక నేను ఇక్కడ లాభం లేదని చెప్పి ఆ టెంపుల్ ప్రెసిడెంట్కి కలుస్తాడనమాట. నేను పలానా దొంగని
కాబట్టి నేను దొంగతనం నుంచి పట్టుబడడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్పిన తర్వాత ఆ ప్రెసిడెంట్ చెప్పాడు, ఇమీడియట్ గా వెళ్ళి మీరు ఆ పోలీస్ స్టేషన్లో సరెండర్ కాండి అని చెప్తాను అనమాట. అయితే ఆయన ఇమీడియట్ గా అతన్ని పంపించేశారు, వెళ్ళి పోలీస్ స్టేషన్ పంపించేసేసి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో కేసు అయింది. కోర్టులో కేసులో కూడా ఏమైంది, ఇదే ఏమంట అంటే వాదన అనమాట, ఆర్గ్యుమెంట్ ఏమైంది అంటే మీరు ఏం చేసేవాడిని పొద్దున్న నుంచి, ఇవ్వ ఇలా చేసేవాడిని, సాయంత్రం ఏం చేసేవాడిని, అవన్నీ చెప్పిన తర్వాత ఆ జడ్జి ఏమన్నాడంటే ఇక ఇంతకంటే మించినటువంటి శిక్ష మా దగ్గర లేదు, కాబట్టి నువ్వు ఆ టెంపుల్కే వెళ్ళు, అక్కడికే వెళ్ళి నువ్వు అక్కడనే సేవ చేసుకో, మంచిగా చాలా బాగుంటుందని చెప్పి మళ్ళీ తిరిగి పంపిస్తారు అన్నమాట. ఆయన ఈరోజు మంచి మహాభక్తుడు, ఆయన ఒక మహారాజు అన్నమాట. ఆయన ఆయన పేరు చెప్పి తీసుకోకూడదు, ఆయన మంచి మహారాజు. ఆయన అంటే ఆ విధంగా భక్తుల సాంగత్యంలో ఉంటే మనకు భగవంతుని నామం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ ఇక్కడ కుంతి మహారాణి ఏముంటుంది అంటే మనము తప్పకుండా కట్టాలనే కావాలి అని కోరుకుంటుంది. అంటే కష్టకాలంలోనే మనం ఏం చేస్తాము, భగవంతుని జ్ఞాపకం చేసుకుంటాము. నిజంగా మీరు చెప్పండి, బాగా డబ్బుండి మంచి లావిష్గా ఉంటే భగవంతుడు గుర్తుకొస్తాడా మనకు? రాడు. ఎందుకంటే అన్ని ఉన్నాయి మనకు, అన్ని ఉన్నాక భగవంతుడు ఎందుకు మనకు అని మనము అంటే తప్పకుండా మనం గుర్తు చేసుకోము. కాబట్టి ఇలా గుర్తు చేసుకోవాలని చెప్పింది అన్నమాట. అంటే మనకు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే పుణ్య ఆత్మలు మాత్రమే, అంటే బహునాం జన్మనామంతే జ్ఞానవానాం ప్రపత్తిదే, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మనకు భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడట. ఆ జ్ఞానాన్ని ఏమిస్తాడు అంటే భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి. అలా తెలుసుకున్న తర్వాత దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఎవరో అని తెలుసుకున్న వాళ్ళు 1000 మందిలో ఒక 10 మంది ఉంటారు. మళ్ళీ ఆ 10 మందిలో భగవంతుని ధామాన్ని చేరడానికి ఒకరో ఇద్దరు చేరుతారని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రశ్న రావచ్చు, ప్రభు మరి ఇంత ఘనమని చేస్తే లాభం ఏంది, ఒకరో ఇద్దరు అంటున్నాం మరి లక్షల మందిలో ఉన్నారు కదా అంటే, మనం ఏంటంటే లైన్లో ఉన్నాం అప్పుడు అంతా. ఇప్పుడు ట్రైన్ ఎక్కాము తిరుపతికి వెళ్ళడానికి, ట్రైన్ ఎక్కి మనం తిరుపతికి వెళ్ళాలి, వెళ్తున్నాము, మన టర్న్ వస్తుంది దిగిపోతాం, తర్వాత తిరుపతి దర్శనం చేసుకొని వస్తాం. అదేవిధంగా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి కూడా మనము సాధన చేయాలి. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు కదా, సాధన అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ. అంటే మనము ఎలా ఉండాలంటే నీవే తప్పైత పరంపెరుగా భగవంతుడు అంటే భగవంతుణ్ణి మనం పూర్తిగా శరణాగతిలో ఉంటే మాత్రమే మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి మనము ఎప్పుడు చేయాలి, భగవంతుని పాద పద్మాలని మనం ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించడం ద్వారా మనకేమవుతుంది, మనకు భగవంతుని కృప అనేది మనకు దొరుకుతుంది. ఎప్పుడైతే భగవత్ కృప దొరుకుతుందో మనం ఈ జనన మరణంలో ఉన్న చక్రం నుంచి బయటపడతాము అని చెప్పి కుంతి మహారాణి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. అప్పుడేమవుతుంది అంటే మనకు మోక్షానికి సాధనము, అంటే ఈ భగవంతుని స్మరణ ద్వారా మోక్షానికి సాధనం జరుగుతుంది. కాబట్టి కుంతి మహారాణి ఆ విధంగా ఆమె చెప్తా ఉందన్నమాట. అయితే ఈ యొక్క భగవంతుని పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈ అజ్ఞాన సముద్రము అనేటువంటిది ఉంది కదా, దాన్ని సులభంగా దాటుతారు. అంటే మనం అంతనము అజ్ఞానంలో ఉన్నాము. ఎందుకు అజ్ఞానంలో ఉన్నామంటే ఇక్కడ కామ క్రోధ మోహ మద మాచర్యాలన్నీ మన ఎంబడిస్తున్నాయి. మరి వాటిని మనము తగ్గించుకుంటేనే భగవంతుని ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నా. మోక్షానికి మనకు దారి. కాబట్టి మనం అడుగడుగున కూడా మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు వస్తూ ఉంటాయి, మరి ఆ ప్రమాదాల నుంచి కాపాడేవారు ఎవరయ్యా అంటే భగవంతుడే. అందుకే భగవంతుని నామాన్ని మనం నిరంతరము తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ మనము ఇప్పుడు మంద సుమంద మతయో, మన మనసు ఎలా ఉంటుందంటే మన మంద అంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటాము. మనకేమవుతుంది, మనసు అనేది మన కంట్రోల్లో లేదు. అందుకే ప్రభుపాల వారు ఏం చెప్తారంటే మనత్రాయతే మంత్ర, ఎప్పుడైతే మనము మంత్రాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మంత్రము అనేది మన మనస్సుని కంట్రోల్ చేస్తుంది. అంటే మన మనస్సుని కంట్రోల్ చేయాలంటే మంత్రాన్ని మనం అప్రోచ్ కావాలి. ఆ మంత్రాన్ని అప్రోచ్ చేయడం ద్వారా మనకు అన్ని రకాలుగా మనకు ఈ యొక్క భగవత్ సేవలు దొరుకుతాయన్నమాట. అంటే ఎప్పుడైతే మనము ఈ శ్రవణం కీర్తనం చేస్తామో,
శ్రవణం కీర్తనం విష్ణు ఎట్లా శ్రవణము కీర్తనం విష్ణు విష్ణు యొక్క శ్రవణం చేస్తామో అప్పుడు మనకు నవవిధ భక్తుల్లో కూడా అన్ని వచ్చేస్తూ ఉంటాయి ఒకటి 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 ఫస్ట్ మనము ఈ చెవుల ద్వారా భగవన్ నామాన్ని విని ఆ భగవన్ నామం హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో ఉన్న కల్మషాలన్నింటినీ ఏం చేస్తుంది అది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ భగవన్ నామం యొక్క మహిమ ఇది కాబట్టి అందుకే కుంతి మహారాణి భగవంతుని ఎప్పుడు ఆపదలేమని చెప్తుంది అనమాట అంటే మనకు అనుకుంటాం మనం నాకు అన్ని ఉన్నాయిలే ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము చూస్తున్నాం కదా ఈ మధ్యలో కోటీశ్వరులు కూడా భిక్షగాడైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి మరి గరీబులు కూడా లక్షాధికారి అయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే తప్పకుండా భగవంతుణ్ణి ఎప్పుడు ఏమి అడగకూడదు అక్షలి ఏమడగాలి భగవంతుణ్ణి సేవ చేసే భాగ్యాన్ని కలిగించుకుని అడగాలి భగవంతుణ్ణి భవానీ మాతాజీ మీరు మ్యూట్ లో ఉండండి భవానీ మాతాజీ భగవంతుణ్ణి మనం ఎప్పుడు ఏమడగాలి అంటే స్వామి నాకు కొంచెం భక్తిని కలిగించండి అని అడగాలి మనం ఆ భక్తి ద్వారానే మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవద్భక్తి అనేది చాలా ముఖ్యమైనది మన యొక్క ఈ ఈ యొక్క భక్తి జీవితంలో తప్పకుండా అది అడగాలన్నమాట మళ్ళీ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటే మనకు తత్తేను కంపాను సుమిక్షోమాణో భుంజానయేవ ఆత్మకృతం విపాక అంటే భక్తుడు ఈ విధంగా ఆపదలను స్వీకరించారట అలా ఆపదలను స్వీకరించిన తర్వాత ఏమవుతుంది అంటే పూర్తిగా అవి మన అజ్ఞానాన్ని తొలగిస్తాయన్నమాట ఎప్పుడైతే మనం అలా అడుగుతూ ఉంటామో ఆపదలను స్వీకరిస్తూ ఉంటామో మనం భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాము అంటే ఆ ధ్యానం అనేది మనకి ఎట్లా ఉంటుందంటే మనలో ఉన్నటువంటి ఆనందాన్ని బయటికి తీస్తుంది ఈ భగవన్నామ కూడా మనలో ఉన్న ఆనందము అనేది అందుకే ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణావతాస్వాదనం సర్వాంగే స్వప్నం శ్రీకృష్ణ సంకీర్తనం అంటే శ్రీకృష్ణ సంకీర్తనం మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తీసి మనకు సంతోషాన్ని ఇస్తుంది మనకు హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి ఇది తప్పకుండా ఉండాలన్నమాట అందుకే కదా మనకు ప్రతి ఒక్కరూ ఆనందం కావాలని కోరుతారు కానీ ఆనందం కావలసింది వాళ్ళు పని చేయరు అంటే ఆనందం కావాలి కానీ ఆనందానికి శ్రమ చేసే అవసరం లేకుండా ఆనందం కావాలి అందుకే ఇక్కడ ఏంటంటే మనకు కొంత ధనం సమకూరగానే మనం అనుకుంటాము ఓకే అయిపోయింది నాకు మస్తు ధనం ఉంది నాకేం ప్రాబ్లం లేదు ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటాం కానీ ఈ ధనము ధాన్యము ఇవన్నీ ధనాలు ఇవన్నీ ఇండ్లు స్థలాలు ఇవన్నీ టెంపరీ ఇప్పుడు ఉన్నాయి కానీ తర్వాత అవి ఎప్పుడు వెళుతాయో మనకే తెలియదు మన జీవితం ఎలా ఉంటుందో మనకే తెలియదు ఈ యొక్క జీవితం అనేది నీటి బుడగ లాంటిది ఎప్పుడైనా ఆ నీటి బుడగ పేలిపోవచ్చు అంటే మనం ఈ నీటి బుడగలాగా మన జీవితం కాబట్టి ఈ నీటి బుడగ లాంటి జీవితాన్ని మనం ఏం చేయాలంటే తప్పకుండా భగవంతుని నామస్మరణ ద్వారా తెలుసుకోవాలి అని కుంతీదేవి చెప్తుంది అన్నమాట ఇంకేం చెప్తుంది అంటే ఇక్కడ పునర్భవ దర్శనం అంటే నాకు దర్శనాన్ని మళ్ళీ మళ్ళీ ఇవ్వండి అని అడుగుతాను అన్నమాట ఎందుకు అంటే ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ దర్శనం అవుతుందో అప్పుడేమవుతుంది పునర్భవ అంటే ఈ జనన మరణ చక్రంలో నుంచి మనము బయటపడతాము అని చెప్పి మనము దీని ద్వారా తెలుసుకోవాలి కాబట్టి ఆపదల పదం పదం యత్ పదం అంటే ఎవరైతే మనం నిజం చెప్పాలంటే చాలా కష్టాల్లో ఉన్నాము ప్రతి అడుగడుగునా మనకు కష్టాలు ఉన్నాయి అడుగడుగునా మనకు విపత్తులు ఉన్నాయి అంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇంటికి బండి మీద వెళ్ళొస్తున్నాము సవ్యంగా వస్తామా లేదా అనేది తెలియదు కారులో వెళ్తాము వస్తామా లేదా తెలియదు ఎందుకంటే అలా ఉంది ఇప్పుడు రోడ్స్ అలాగే ఉంది డ్రైవింగ్ కూడా అలాగే ఉంది ఎంతో మంది అలా ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఇప్పుడు చూసాం కదా టైటానిక్ ఉన్నావా ఓ చాలా సేఫ్టీ అనుకున్నాము సురక్షితమై అనుకున్నాము కానీ ఏమైంది అది మునిగిపోయింది అది అంటే అంత టెక్నాలజీతో చేసినటువంటిది కూడా మునిగిపోయింది
కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆపదలు అనేది ఎవరికి ఎవరిని వదిలిపెట్టాయి, ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకందరికీ కూడా ఈ ఆపదలు అనేది వస్తుంది. ఈవెన్ కురుక్షేత్ర రణరంగంలో కూడా మరి స్వయంగా భగవంతుడు ఆ రణరంగంలో ఉన్నప్పటికీ కూడా మరి కృష్ణునికి ఎన్నో విపత్తులు వచ్చినాయి. మరి కృష్ణునికి, కృష్ణుడు గాంధీవాన్ని పక్కన పెట్టిన తర్వాత ఏమైంది, మళ్ళీ కృష్ణుడు భగవద్గీతను ఇచ్చాడు అనమాట. ఆ భగవద్గీతను అర్థం చేసుకుని, అంటే భగవద్గీతలో మెయిన్గా ఏమిటి అంటే నేను నా శరీరం కాదు ఇది నా ఆత్మ అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. మనం అనుకుంటాము ఇది నా శరీరము ఇది నా శరీరం అనుకుంటాము. ఈ శరీరం అనేది పంచభూతాలతోనే వచ్చింది కాబట్టి ఇది పంచభూతాలలోనే కలిసి వెళ్తుంది, మనతో ఎప్పుడు రాదు. చూస్తున్నాం కదా చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, మనని దహనం చేస్తారు, అంటే ఈ శరీరాన్ని పంచభూతాల్లో మనకు పెట్టేస్తారు అన్నమాట. కాబట్టి ఈ శరీరముకు, అందుకే ఆత్మ అనేది సచ్చిత్ ఆనంద విగ్రహ అంటే ఇది ఎప్పుడు ఆత్మ అనేది చాలా ఆనందంగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కోరికల వలన మన మనసులో ఎన్నో కోరికలు కల్మషాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆత్మ అనేది ఈ దీంట్లో ఆనందంగా ఉండలేకపోతుంది. అందుకే మరి ఆత్మకు ఏమి కావాలయ్యా అంటే ఆత్మకి పరమాత్మ సేవ కావాలి. అంటే పరమాత్మ సేవ ద్వారా మనము నిరంతరము భగవన్ నామస్మరణ చేస్తాం కాబట్టి దానివల్ల మనకు ఏమవుతుందంటే ఆనందం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకే భగవద్గీత భాగవత పారాయణం అనేది చేయాలి, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి. ఉండడం వల్ల మనకేమవుతుందంటే తెలుసుకుంటాము, తెలుసుకొని మనం ఏం చేస్తాం, పాటిస్తాం కాబట్టి మనం తప్పకుండా ఇవి తెలుసుకోవాలి. అందుకే భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, మాత్ర ప్రశాంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆత్మా పాయినో నిత్యం సాక్షతి స్వస్తి భారత అని చెప్తున్నాను లక్ష్మీ ప్రసన్న. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఈ సుఖ దుఃఖాలు అనేది తాత్కాలికమైనవి. చూడండి ఇవాళ కష్టం ఉంటుంది రేపు ఉండకపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంక మన లైఫ్ వేరేగా ఉంటుంది, చూస్తున్నాం కదా. కాబట్టి ఈ యొక్క కష్టాలు సుఖాలు అనేటివి కాలక్రమంగా మనకు చేంజ్ అవుతూ ఉంటాయి, మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. ఎలాగో మనకు గ్రీష్మ ఋతువు వసంత ఋతువు ఇవన్నీ వస్తుంటాయి కదా, వర్షాకాలము ఎండాకాలము వానాకాలం ఏ విధంగా వస్తాయో అదే విధంగా కూడా మనకు ఈ యొక్క కష్టాలు సుఖాలు వస్తుంటాయి. కాబట్టి దానికి ఎవరైతే కలత చెందరో వాళ్ళు ధీరులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టుకుంటారు, ఇంద్రియ నిగ్రహాలను వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ భగవంతుని నామాన్ని మనము సర్వదా స్మరిస్తూ ఉండాలి, భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మరి ఇది చాలా సులభమైనటువంటి మార్గం. యాక్చువల్లీ మనం అనుకుంటాము భగవంతుని నామం అంటే అరే చాలా కష్టం అండి, అసలు నేను చేయలేనేమో, ఎందుకంటే నాకు సమయం లేదు, చాలా చాలా బిజీగా ఉంటాను. ఓకే, అందరు బిజీగా ఉంటారండి, అందరికి ఉన్నాయి 24 గంటలే. కాబట్టి ఆ 24 గంటలను ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది ప్రశ్న ఇక్కడ. కాబట్టి ఆ 24 గంటలని మనము విభజించుకొని కనీసం భగవంతునికి ఒక 2 గంటలైనా మనం భగవంతుని కేటాయించలేమని చెప్పండి. ఎందుకంటే ఆ భగవంతుని ధామానికే వెళ్ళాలి మనం. మరి అలాంటప్పుడు మనము ఆ భగవంతుని ధ్యానం చేసుకోవడానికి సమయం లేదు అంటే ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు మనము తిరుపతికి వెళ్తాము, ఏం చేస్తాము, అక్కడ బుకింగ్ చేసుకుంటాము, దర్శనం బుక్ చేసుకుంటాము, రూమ్ బుక్ చేసుకుంటాము, ట్రైన్ బుక్ చేసుకుంటాము, అన్ని సామాన్లన్నీ కొనుక్కుంటాము. మరి ఒక తిరుపతికి వెళ్ళినప్పుడే మనం అంత ప్రిపేర్ అయిపోతామే, మరి ఈ శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం, అది చాలా ముఖ్యమైనది. కాబట్టి దాన్ని మనము అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మనకు భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రిపేర్ అవ్వడమే భగవన్నామ స్మరణ. ఈ భగవన్నామ స్మరణ ఎంత చేస్తే అంత మనకు బ్యాంక్లో బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మనకు భక్తులు అంగాలు ఉన్నాయి కదా, ఈ భక్తిలో ఏంటంటే మనకు భగవన్నామ స్మరణ ఉంటుంది, భాగవతం భగవద్గీత పారాయణం ఉంటుంది, తర్వాత భక్తుల సాంగత్యం ఉంటుంది, మళ్ళీ తర్వాత మనము
ఈ తీర్థయాత్రలు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు భక్తి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. భక్తిని మనము స్ట్రాంగ్గా పెంపొందించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము సుసుఖం కర్తమవ్యయం అంటే మనం ఏం చేయాలంటే ఈ ఆనందమైనటువంటి దానిని గురించి మనము తీసుకోవాలి. అంటే ఈ సుఖము దుఃఖము అనేది మనము చాలామంది అనుకుంటారు అరే నాకు మద్యం తాగితే చాలా బాగుంటుంది అని చెప్పి సుఖం అనుకుంటారు. కానీ ఆ యొక్క డ్రింక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్లకు అది తాగినంతసేపు కొంచెం మత్తు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది నార్మల్ అయిపోతుంది మళ్ళీ అది. అందుకే ఇక్కడ మనకేం చెప్తారు భగవంతుడు, మీరు ఈ భగవంతుని నామాన్ని పానం చేయండి, నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని భగవన్ నామాన్ని భక్తుల సాంగత్యాన్ని పారాయణ చేయండి, ఆ చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మీకు బాగుంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము చూస్తుంటాము ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా కానీ మీకు ఇస్కాన్ యొక్క భక్తులు కనబడతారు. వాళ్ళు ఎక్కడ పోయినా కీర్తన చేయడము, మళ్ళీ వాళ్ళు నృత్యం చేయడము, మళ్ళీ ఇంకా వాళ్ళు ప్రశాంతంగా ప్రసాదాన్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా మనకు చేస్తూ ఉంటారు. కానీ మనం వాటిని పట్టించుకోము. అందుకే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారే, వీళ్ళందరినీ ఏ విధంగా సులభంగా నేను ఉద్ధరించాలి అనే ఉద్దేశంతోనైనా భగవంతుడు ఏం చేశారంటే ఇట్లా ప్రార్థించడేమని, నామకారే బహుదా నిజ సర్వశక్తి తత్పారితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ త్రౌకుపా భగవన్నమాపే దుర్దైవమే దుష మిహ జని అనురాగ. ఈ శ్రీకృష్ణుని యొక్క ఈ యొక్క దివ్య నామాల్లో చాలా శక్తులు ఉన్నాయండి. అందుకే ఒక్కసారి రామా అని మనసారా అంటే మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఒక్కసారి రామ అంటే మరి మీరు చూడండి, మనం నిరంతరం రామనామ స్మరణ చేస్తే ఏమవుతుంది, మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అంతే ఏది మనకు మన దగ్గర రావన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఈ కలియుగంలో, కలియుగే అంటే భగవంతుడు ఏం చేశారంటే భగవంతుడు నామావతారంలో వచ్చారన్నమాట. ఆ నామ అవతారంలో వచ్చి మన అందరికీ నామాన్ని మన నాలుగు పైన నృత్యం చేయిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైతే ఈ భగవంతుని నామం తీసుకుంటారో భగవంతుడు మన నాలుగు పైన నృత్యం చేస్తాడట. చూడండి ఎంతమందికి మరి భగవంతుడు నృత్యం చేయాలి చెప్పండి. అంటే అలాంటి అవకాశం మనము కోల్పోతున్నాము. అందుకే నిరంతరము భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటే కృష్ణుడు అనంత శక్తివంతశాలి అయినటువంటి వాడు, అతని పవిత్ర నామం కూడా అంతే శక్తి ఉంటుంది. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ రాముడు ఎప్పుడైతే యుద్ధానికి వారధి కడుతూ ఉన్నారో శ్రీలంకలో, శ్రీలంక నుంచి వారధి కడుతూ ఉన్నారో, అప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక అందరూ ఒక రాయి పైన రాముడి నామాన్ని తీసుకొని వాళ్ళు ఆ సముద్రంలో వేయడం వల్ల ఆ యొక్క రాళ్ళన్ని పైకి తేలుతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా సారథి స్టార్ట్ అయింది. అయితే రాముడు కూడా అనుకున్నాడు నేను కూడా ఒక రాయి వేస్తే బాగుంటుంది, అందరు చేస్తున్నారు కదా అనుకొని రాముడు కూడా ఏం చేశారంటే ఒక రాయి తీసుకున్నాడు. తీసుకొని ఆ సముద్రంలో వేసిన తర్వాత అది మునిగిపోయింది. వెనుక నుంచి ఎవరు చూస్తున్నారు అంటే హనుమంతుడు దాన్ని చూస్తూ ఉన్నాడు అన్నమాట. చూసేసి ఆయన అడుగుతాడు, స్వామి ఏం చేస్తున్నారు మీరు, మీరు స్వయంగా భగవానులు, కాకపోతే మీరు ఏంటంటే మీరు రాయి వేశారు కానీ మేమేం చేస్తున్నామో ఆ రాయి పైన నీ నామాన్ని రాస్తున్నాము, అంటే నీ నామానికి అంత శక్తి ఉంది అని చెప్పి అక్కడ హనుమంతుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే కృష్ణునికి చాలా అసంఖ్యకములైన నామాలు ఉన్నాయి. కృష్ణ, రామ, గోవింద, మాధవ, మధుసూదన అనేటువంటి నామాలు ఉన్నాయి. ఈ నామాలు కూడా ఎటువంటి కఠినమైనవి కావు. ఏ నామాన్నైనా తీసుకున్నా కానీ భగవంతుని నామమే కాబట్టి మనని ఏ నామైనా మనని ఉద్ధరిస్తుంది. ఇంకేం చెప్తున్నారంటే
ఈ భగవంతుడు భగవంతుడి నామము రెండు సమానమే. కాబట్టి కలికాలంలో మనకు భగవంతుడు కలికాలే నామరూపే కృష్ణావతార్, కలికాలంలో భగవంతుడు నామ అవతారంలో వచ్చారట. కాబట్టి మనం ఏం చేయాలి, నామాన్ని తీసుకొని మనం ఉద్ధరించాలి అని మనం చెప్తున్నాను ఇక్కడ మనకు. అది అంటే అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము భగవంతుని ధామానికి వెళ్ళడానికి మనము అర్హత సంపాదిస్తాము. ఎప్పుడైతే భగవన్ నామాన్ని మనం తీవ్రంగా చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మనము భగవంతుని ధామానికి వెళ్ళడానికి మనం అర్హత సాధిస్తాము. అంటే మీరు అనొచ్చు ఓకే ఇప్పుడు నేను హరే కృష్ణ అని చెప్పినా వెళ్ళిపోతానంటే కాదు, మనము లైన్లో ఉన్నాము, మన టర్న్ ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఎన్నో వేల మంది సాధువులు అందరూ లైన్లో ఉన్నారు, వాళ్ళు కూడా వేల వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి వాళ్ళు వెళ్ళడానికి ధామం వెళ్ళడానికి ఇంకా లైన్లో ఉన్నారు. మరి మనం కూడా లైన్లో ఉండాలి కదా, కాబట్టి మనం అందరం లైన్లో ఉన్నాం అనమాట. లైన్ ఉంటే తప్పదు అనమాట, మనకు ఎప్పుడో ఒకప్పుడు గ్యారంటీ భగవంతుని యొక్క మనకు ధామాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని దీంట్లో చెప్తున్నా అనమాట. ఇంకెందుకంటే ఇది ఈ హరే కృష్ణ మహామంత్రం ఏంటంటే మనం ప్రత్యక్షంగా భగవంతునితోని సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. రామ హరే కృష్ణ అన్నప్పుడు మన నాలుక ద్వారా ఆ భగవన్ నామాన్ని జపిస్తున్నాం కాబట్టి ప్రత్యక్షంగా ఆ కృష్ణుడు వచ్చి మన నాలుగు పైన నృత్యం చేస్తాడు. ఎప్పుడైతే మనం తీవ్రంగా చాలా భక్తి భావనతో అంటే పూర్తి శరణాగతితో మనం భగవన్ నామాన్ని జపిస్తే భగవంతుడు మన నాలుగ పైన నృత్యం చేస్తాడట. మరి చూడండి అంత శక్తి గలది ఈ యొక్క భగవన్ నామం. కాబట్టి ఆమె ఎప్పుడు విపత్తులు ఉంటుంది కుంతి మహారాణి, ఎందుకు ఇలాంటి అవకాశం వస్తుంది భగవంతుని యొక్క నామం తీసుకుంటే అని చెప్పి ఆమె భావిస్తుంది అనమాట. అయితే మనం ఏమనుకుంటాము, కృష్ణుడు చాలా దూరంలో ఎక్కడో గోలోక వృందావనంలో ఉండండి, ఎలా అంటే ఆయన నామం అనేది మనకు మన వద్దనే ఉంది కదా. హరే కృష్ణ అంటే ఆయన ఏం చేస్తాడంటే అలర్ట్ అయిపోతాడు అనమాట, అయ్యో నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడే అంటే. చూడండి అందుకే భగవంతునితోనే సంబంధం ఏర్పరచుకుంటే ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతాడు భగవంతుడు. దీనికి చిన్న ఉదాహరణగా ఒక స్టోరీ చెప్తాను. మస్కట్లో ఉన్నప్పుడు ఒక భక్తుడు ఏం చేశాడంటే కారు అంటే జపం చేసుకుంటూ కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, అంటే మెల్లగానే వెళ్తున్నాడు. కానీ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఆయనకు అనుకోకుండా ఒక కారు ఒక ట్రక్ వచ్చి గుద్దింది. ఆ గుద్దడం వల్ల ఏమైందంటే ఆ కారు ఒక ఆరు రౌండ్ కొట్టి పల్టీ పడిపోయింది అనమాట. అందరు అనుకున్నారు అందులో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు, కానీ నిజం చెప్పాలంటే అందులో ఉన్న వ్యక్తికి ఏమీ కాలేదు, మంచి చాంటెక్ చేసుకుంటున్నాడు. దిగి చూస్తే మంచి దిగొచ్చాడు బండి అంతే. అంటే ఆ భగవన్ నామం అనేది అలా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే కుంతి మహారాణి ఆ నామం గురించి తెలుసు కాబట్టి ఆమె విపత్తులు ఏమంటుంది, విపత్తుల్లోనే మనం తెలుసుకుంటాం. అందుకే మనము కారులో వెళ్ళినా కానీ బైక్ పైన వెళ్ళినా కానీ ఇంట్లో వంట చేసుకున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ భగవన్ నామస్మరణ చేసుకోవడము చాలా ముఖ్యమైనది. జీవితంలో వంట చేసుకున్నప్పుడు మనం భగవంతుని నామస్మరణ చేయాలి. ఇంకా మనము వెళ్తున్నాము ట్రావెల్ చేస్తున్నాము, భగవన్ నామస్మరణ చేయండి, భగవంతునితో కనెక్ట్ అవ్వండి, మనకు వచ్చే ఆపదలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు భగవన్ నామస్మరణ చేయడం మనకు చాలా సులభం, ఇది కష్టమేం కాదు. చెప్పండి మీరు హరే కృష్ణ అనడానికి ఏమైనా కష్టమవుతుందా, మనకు ఏం లేదు కదా. అలాంటప్పుడు మనం రోజు చేసుకోవడం తప్పేముంది. అందువల్ల చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్జయమే దుషమిహ అనురాగ. అంటే ఇంకేం చెప్తున్నారంటే, ప్రభు నిన్ను చేరుకున్నటకు నాకు అన్ని విధముల వసతులను ఉదారంగా ప్రసాదించేవి. చూడండి మనకు భగవంతుని చేరుకోవడానికి ఎన్నో రకాల ఉపాయాలు మనం ఇప్పుడు ఇంతవరకు చూసుకున్నాము. అయినా కానీ నా దురదృష్టము నా మనస్సు మాత్రం వాటి మీదకి పోవట్లేదు. అందుకే మనస్సును కంట్రోల్ చేయడం అనేది మనత్రాయతే మంత్ర, మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటేనే మనను ఏమవుతుంది, మనము ఈ భగవన్ నామాన్ని జపం చేస్తాము. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే
ఒక మంత్రాన్ని మనం అప్రోచ్ అవ్వాలి. ఆ మంత్రం ద్వారా మనము తప్పకుండా భగవంతుని యొక్క కృపకు పాత్రలం అవుతాం అన్నమాట. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటే, నా మనస్సు నీ మీద పోవట్లేదు, నాకు ఇతర విషయాల పైన ఆసక్తి ఉంది, నా దురదృష్టం అని చైతన్య మహాప్రభు మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే మీకు కృష్ణుడు చాలా దయామయుడు. ఎందుకు దయామయుడు అంటే, ఆయన నామాన్ని ఉచ్చరించగానే మనకు ఆనందం అన్ని కలుగుతుంది అన్నమాట. ఆయన నామముని ఆయన శక్తులన్నీ నామంలో ఉంచాడు కాబట్టి ఆ నామాన్ని మనము తీసుకోవాలి. అంటే అది అపారమైనటువంటి ప్రయోజనం ఉంది ఆ నామంలో. హరే కృష్ణ మహామంత్రం జపిస్తే మన మనస్సు అనేది ఏమవుతుందంటే, స్టార్టింగ్లో కొంచెము చాలా అంటే మనస్సు అక్కడిక్కడ వెళ్తుంది, కానీ నిరంతరము చేస్తూ 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 ఉంటే మనస్సు అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే మనకు ఎన్నో బహునాం జన్మనాం అంతే జ్ఞానవానాం ప్రపత్తిదే, మనం ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ మానవ జన్మ వచ్చింది. ఈ ఎన్నో జన్మల కామవాసన అనేది ఇంకా మనకు ఉంది, అది పూర్తిగా పోలేదు. దాని నుంచి బయటపడాలి అంటే, అంటే ఈ మానవ జన్మ అనేది మనకి ఈ మానవ జన్మ ద్వారానే మనం భగవంతుని ధామాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకు ఈ యొక్క మానవ జన్మ దొరికింది. మరి ఈ దొరికిన మానవ జన్మని మనము సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, తరుణోపాయం లేదండి, ఇక వేరే మార్గం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ భగవంతుని నామాన్ని ఎల్లప్పుడూ తీసుకొని మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసుని కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక మనము భగవంతుని ధ్యానించడం జరుగుతుంది, లేకపోతే ధ్యానం అనేది మన మనసులోకి రాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన ఆపదలన్నీ కూడా భగవంతుడే చూస్తూ ఉంటాడు, కాబట్టి ఆయన రక్షించడానికి మనకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని నామాన్ని తీసుకుంటామో మనకు ఎలాంటి విపత్తులు కూడా రావని చెప్పి కుంతి మహారాణి చెప్తుంది. అంటే చూసారా, అంటే కుంతి మహారాణికి విపత్తులు వచ్చాయి కాబట్టి ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానం చేసింది. మరి కుంతి మహారాణికి ఎన్నో రకాలుగా కృష్ణుడు కాపాడాడు, పాండవులని కాపాడాడు, మళ్ళీ ద్రౌపదిని కాపాడాడు, మళ్ళీ అంటే ప్రతి ఒక్కరిని ఎవరైతే భగవంతునికి శరణాగతి అయిందో వాళ్ళందరినీ భగవంతుడు రక్షించాడు. మరి మనం రక్షించడా? మనం కూడా భగవంతుని నామాన్ని తీవ్రంగా చేస్తే మనల్ని కూడా రక్షిస్తాడని ఆ నమ్మకం అనేది ఉండాలి. ఎందుకు అంటే ఆయన మనకు అన్ని ఆయన యొక్క లీలలే కాబట్టి మనం అనుకుంటాం భగవంతుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే కృష్ణావతారం కానీ రామావతారం కానీ నరసింహావతారం కానీ ఎవరిని ఎందుకు వచ్చారు వాళ్ళు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే భగవంతుడా అంటే సజ్జనులను కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి భగవంతుడు వచ్చాడు. మరి మనం అంత దుష్టులం కాదు కదా, అంటే మన పరమాన్ని చేసుకోబోతున్నాము, భగవంతుని ధ్యానం చేస్తున్నాము, అదే మనకు భగవంతుడికి సింపుల్ సింపుల్ అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్. అందుకే ప్రభుపాల వారు ఏం చెప్తారంటే మీకు సింపుల్గా ఉండండి. ఎలా సింపుల్ అంటే రోజు భగవంతుని నామం జపం చేయండి, పొద్దున్న లేవగానే స్నానం చేసిన తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టండి, ఆరతి ఇవ్వండి, మంగళారతి ఇవ్వండి, మళ్ళీ పత్రం పుష్పం పొలంతో ఏం భగవంతునికి ఏదైనా సమర్పించండి, మళ్ళీ భగవద్గీత భాగవతం చదువుకోండి, మళ్ళీ భగవన్ నామాన్ని తీసుకోండి చాలు. అంతే సింపుల్గా సింపుల్ అంటేతోనే భగవంతుని చేరడానికి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు మనకు. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి ఈ యొక్క దీన్ని. ఉపయోగించుకుంటేనే మనము ప్రమాదాలలోంచి బయటపడతామని చెప్తున్నారు. కాబట్టి చాలామంది ఇప్పుడు చూడండి, భక్త ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించండు భగవంతుడు? భక్త ప్రహ్లాదునికి ఎన్నో కష్టాలు వచ్చాయి. భక్త ప్రహ్లాదునికి తండ్రి ఎన్నో కష్టాలు పెట్టాడు, అయినా కానీ ఆయన ఏం చేశాడు? భగవన్ నామాన్ని తీసుకున్నాడు, అంతే. ఏం లేదు, ఓన్లీ భగవన్ నామం ద్వారానే ఆయన ఉద్ధరించబడ్డాడు. భగవన్ నామం ద్వారానే ఏమైంది, ఆయన భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నారు. మరి మనం కూడా భగవంతుని సాక్షాత్కరించుకోవాలంటే ఏం చేయాలి?
భగవంత నామాన్ని తీసుకోవాలి. తీసుకుని మనం కూడా భగవంతునికి మిత్రునిగా తయారవ్వాలి. భగవంతుని ఎప్పుడు మనము మన హృదయంలో ఉంచుకోవాలి అని చెప్పి కుంతి మహారాణి ద్వారా తెలుసుకుంటున్నామట. మళ్ళీ ఇంకేంటంటే మనం భగవంతుని దృఢంగా నమ్మాలి. చాలామంది ఏం చేస్తారంటే శరణాగతి అనేది తక్కువ. భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి శరణాగతి అయితేనే నీకు ఆ ఫలితం వస్తుంది. ఏదో కొంచెం కొంచెం అంటే కొంచెం కొంచెం ఫలితం వస్తుంది. కాబట్టి పూర్తిగా మనం శరణాగతి అయి నీవే తప్ప ఇతప్పరం పెరుగా అంటే నీ స్వామి నీవే, నాకు దిక్కు వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నిజం చెప్పాలంటే నీవే తల్లివి తండ్రి, నీవే నా తోడు నీడ నిజముగు సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా సతీపతి నిజము కృష్ణ అని మనము చిన్నప్పుడు శ్లోకాలు చదువుకున్నాం కదా. ఆ విధంగా భగవంతుణ్ణి మనము స్మరణ చేసుకుంటే తప్పకుండా భగవంతుడు మనకు ఆ అవకాశాన్ని కలిగిస్తాడు, గ్యారంటీ దర్ నో డౌట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము భయపడే అవసరం లేదుగా. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం శరణాగతి పొందామో ఎలాంటి భయం లేదు అని దీని ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. మళ్ళీ ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ త్వక్తాదేయం పునర్జన్మనైతి మామైతి సోర్జున అని భగవద్గీతలో మనకు 4వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ కృష్ణ విధానం అంటే ఈ భగవంతుని నామాన్ని జపించుకుంటూ జపించుకుంటూ మనం పురోగతి చెందుతామో, చెందిన తర్వాత దేహాన్ని వదులుతామో అప్పుడేమవుతుంది అంటే త్వక్తాదేయం అంటే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి మరల జన్మించడు. పునర్జన్మనైతి అంటే మళ్ళీ మనము ఈ యొక్క భగవద్ధామ అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి రాము అని చెప్పి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మనం అనుకుంటాము ఏమో ఈ భగవద్గీతలో చెప్పిన నిజమవుతుందో లేదో అనే ఒక సందేహం చాలా మందికి ఉంటుంది. చూడండి, అర్జునుడు ఎంతో సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణుడు భగవద్గీతను బోధించాడు. బోధించిన తర్వాత ఏమైంది అంటే కృష్ణునికి నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నా యొక్క కర్తవ్యం ఏంటి అనేది అర్థమైపోయింది. అర్థమైపోయి కృష్ణుని గురువుగా ఎంచుకుని ఆయన కృష్ణునికి పూర్తిగా శరణాగత అయ్యండి. కాబట్టి ఈరోజు మనం అర్జునుని పేరుని మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే అర్జునుడు విజయాన్ని సాధించాడు కాబట్టి. మనం నిజంగానే అర్జునుడే విజయం సాధించాడా అన్న ప్రశ్న మనకు రావచ్చు. కానీ కృష్ణుడు లేకుంటే అర్జునుడు విజయాన్ని సాధించేవాడు కాదు. ఎందుకంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ఆ విజయం అనేది భగవంతుని ద్వారానే వస్తుంది. కాబట్టి మనము భగవంతుని, మన విజయం కావాలంటే భగవంతుని స్మరించాలి, సుఖంగా ఉండాలంటే భగవంతుని స్మరించాలి, ఏదైనా కావాలన్నా భగవంతుని స్మరించాలి. అంటే చిన్న విషయం భగవంతుని స్మరణ. ఎప్పుడైతే ఈ భగవంతుని స్మరణ చేస్తూ ఉంటామో జనన మరణాలు అనేది మనకు ఒక లెక్క కాదనమాట. మళ్ళీ జనన మరణాలు మనకు ఉండయి. కాబట్టి మనకు ఎందుకు మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి, ఎందుకు మనం ఇది చేసుకోవాలి, కాబట్టి ఈ పరిస్థితులు నాకు ఎందుకు అని మనం భగవంతుని పూర్తి శరణాగతి పొందాలి. ఇంకా ఏమంటుంది కుంతి మహారాణి అంటే, తత్తేను కంపాను సుమిక్షమానో ప్రభు, ఈ విధమైన ప్రమాదకరమైన పరిస్థితులు నేనుంట నీ అనుగ్రహ ఫలితమే. చూడండి, అంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే నీ అనుగ్రహమే స్వామి. మీరు చెప్పండి, ఎవరైనా మీకు కష్టాలు వస్తే నీ అనుగ్రహమే అంటామా? ఎవరు అనలేరు. స్వామి నాకు ఎందుకు ఇచ్చావు ఇంత కష్టము, నేనేం తప్పు చేశాను నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు అని చాలా మంది అంటుంటారు. కానీ కుంతి మహారాణి ఏమంటుంది, ఆమె నీ అనుగ్రహం వల్లే నాకు కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా భగవంతుని యొక్క కృప వల్లనే జరుగుతుంది. మనం అనుకుంటాము ఏది వచ్చినా కానీ భగవంతుని బ్లేమ్ చేస్తాము. కాబట్టి భగవంతుని మనం స్మరించుకొని తరించుకోవాలి. అయితే అంటే ఈ భక్తుడు ఆ విధంగా దృఢ సంకల్పంతో ఉండాలి. అంటే నాకెందుకు అంటే ఈ కష్టాలన్నీ అనుగ్రహ ఫలితమే. ఇప్పుడు నాకు ఏమొచ్చినా కానీ ఇప్పుడు చెప్పండి కష్టాలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే ఆ భగవంతుని కృప. మనం ఎన్ని పాపాలు చేసామో ఎవరు తెలుసు అండి చెప్పండి. పూర్వజన్మంలో ఎన్నో పాపాలు చేసుకున్నాము, ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో
చేయాలని పనులు చేశాము, మరి వాటి ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. ఆ అనుభవ ఆ యొక్క అనుభవించడమే కష్టాలు సుఖాలు అంతే. అంతేగాని మనము అయ్యా చాలా మంది భగవంతుని బ్లేమ్ చేస్తూ ఉంటారు అన్నమాట. కాకుండా అందుకే ఆయన అనుగ్రహం అనేది మనకు ఉండదు. అందుకే ఇంకేం చెప్తున్నారు, భుంజాన ఏవా కృత విపాకం, అంటే నేను పూర్వజన్మంలో చేసిన కర్మల ఫలితంగా నాకు ఆపదలు సంభవించినవి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇంకేం చెప్తున్నాను ఇంకా, కానీ నీవు ఈ బాధలన్నీ తగ్గించి కొద్దిపాటి బాధల్ని ఉంచావు నాకు స్వామి అని చెప్పి కృష్ణుని వేడుకుంటుంది ఎవరు, కొద్ది మహారాణి. చూడండి ఎంత ఎంత దయామైరాలో అంటే కొద్ది మహారాణి ద్వారా మనకి ఎన్నో బోధనలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం మన జీవితంలో కూడా మనం పాటించాలి ఈ శిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. శిక్షణ తీసుకోవాలి మనం అది. కాబట్టి మనకు ఇవన్నీ మనం కర్మానుసారమే వస్తుంది. అందుకే కర్మాని నిర్హాతి కింతు చా భక్తి భాజం అని బ్రహ్మ సంస్థలు ఏం చెప్తున్నారంటే, కృష్ణ చైతన్యంలో భక్తిపూర్వకంగా సేవలు చేయవారికి బాధలు తగ్గిపోవును. అంటే ఎప్పుడైతే భక్తి భావంలో ఉన్నామో మనకు బాధలు అనేది తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి బాధలు అంటే, ఎప్పుడైతే మనము భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటామో మనకేమవుతుందంటే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయో మన కష్టాలు కూడా తగ్గిపోతాయి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి ఒకసారి మనము ఆలోచిస్తూ ఉంటే, కష్టాలకి కారణం అంతా మనమే. ఏంది మనము అంటే మన కోరికలు అనంతం. మనకి ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి. ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, మళ్ళీ ఇంకో కారు కావాలి. అంటే ఈ విధంగా మన కోరికలు అనేది అనంతములు. కాబట్టి ఈ అనంతమైన కోరికల ద్వారానే మనము ఏం చేస్తున్నాము, ఈ మృత్యు అంటే ఈ యొక్క దుఃఖాలయం అశాశ్వతంలో చిక్కుకుపోయాము. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ కుంతి మహారాణి బోధనల ద్వారా మనం తెలుసుకుంటామో ఎప్పుడో విపత్తులు ఏమని చెప్పి అడిగిందో, మనం కూడా ఏం చేయాలంటే భగవంతుని విపత్తులు ఇమ్మని కోరుకుంటే ఆ విపత్తుల వలన మనం భగవంతుని ఏం చేస్తాము, స్మరిస్తాము. అంటే ఈ యొక్క ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం భగవంతుని నామస్మరణ చేస్తారో మన కర్మ అనేది అంటే మన బ్యాడ్ కర్మ అనేది ఏమవుతుందంటే అది మొత్తం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ బ్యాడ్ కర్మ తొలగిపోతుందో ఏమవుతుంది, మరి అహంతం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చాయి మోక్ష. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో, నేను సకల పాపాల నుండి నిన్ను విముక్తిని కావిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. అవి అంటే అభయం ఇస్తున్నాడు అందరికీ. అందుకే కనుక భక్తులు ఏం చేయాలంటే ఈ హింసాపూరితమైన పనులను మానుకోవాలి. మానుకొని భగవంతునికి ఆయన శరణాగతి పొందాలని చెప్తున్నారు ఇక్కడ. అది ఎలా వస్తుంది, ఓన్లీ కృష్ణ చైతన్యంలోనే మాత్రమే ఈ యొక్క పరిస్థితులని మనం అర్థం చేసుకొని ఏం చేస్తాము అంటే, ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటాము. అలా చేస్తూ ఉంటే భగవంతుని దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ భగవంతుని వినొచ్చు ఏమోనండి, నేను ఎన్నో సంవత్సరాలు చేస్తాను నాకు దర్శనం కావట్లేదు. నిజం చెప్పాలంటే ఒకవేళ భగవంతుడు మీ కళ్ళ ఎదురు నిలబడ్డా కానీ మీరు భగవంతుని చూడలేరు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ మోహ మద మాచ్చర్యాలన్నీ ఏమవుతాయంటే మనకు బ్లాక్స్ అన్నమాట. వాటి ద్వారా మనము చూడలేము భగవంతుని చూడలేము. మరి అందుకే మరి ఇప్పుడు కృష్ణుడు ఈ పాండవ కౌరవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అంటే ఈ ఐదు రామకు వాళ్ళకు వాళ్ళ రాజ్యాన్ని అడిగినప్పుడు కృష్ణుడు వెళ్ళాడు కదా. మరి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు అందరికీ కనబడలేదు, కొంతమంది పుణ్యాత్ములు మాత్రమే చూశారు అది. కాబట్టి అంటే అందరికీ భగవంతుని దర్శనం లభ్యం కాదు. కాబట్టి ఆ లభ్యమైన వాళ్ళందరూ చాలా పుణ్యాత్ములు. మరి అలాంటి వాళ్ళకే భగవంతుడు ఆయన యొక్క దర్శనాన్ని ఇస్తాడని చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ ఇంకేం చెప్తున్నారంటే, ఇక్కడ భీష్మ పితామహుడు కూడా అంపశైపోయినటువంటి ఉన్నప్పుడు పాండవులందరూ ఆయన చూడడానికి వెళ్ళినమాట.
అప్పుడు భీముడు పెద్దగా ఏడ్చిండు, ఏమని, ఈయన మనుములందరూ మిక్కిలి పుణ్యాత్ములు చెప్తున్నారనమాట. వీరిలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు మిక్కిలి ధర్మాత్ముడు, భీమార్జునులు గొప్ప భక్తులు, వేల కొదల యోధులను వధింపగల శక్తివంతులు. ఇక వీరి భార్య ఆమె ద్రౌపది అదృష్ట దేవత, ఆ విన్న చోట ఆహారమునకు ఎటువంటి కొరత ఉండదు అని చెప్తున్నారు. ఆ విధంగా సర్వసంపన్నులైన వీరందరూ ఒక చోట కూడినారు కాబట్టి, పైగా కృష్ణ భగవాను వాళ్ళకు తోడుగా ఉన్నాడు కాబట్టి వారు బాధలను అనుభవించాల్సి వచ్చినా కానీ అది కృష్ణుని కృపనే అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ ధర్మాత్ములైన భగవద్ భక్తులందరూ కూడా భగవత్ అంటే వీళ్ళకు కూడా కష్టం వచ్చింది. మరి మనలాంటి సామాన్య మానవులకు కష్టాలు రావడం అనేది మామూలే కదండి. కష్టాలు అనేది రావడం రాని, మనకు పెద్ద పెద్ద వాళ్ళకే వచ్చాయి, మనకు లెక్కన చెప్పండి. ఇక్కడ అదే చెప్తున్నారు కదా, ఈ గొప్ప భక్తులకే అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. అంటే వినొచ్చు, మరి భగవంతుడు ఎందుకు వాళ్ళని రక్షించలేదు అంటే, రక్షించలేదు అంటే మరి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ అనేది పరిపక్వం కావాలి అంటే తప్పకుండా భగవంతుని నామాన్ని జపించాలి వాళ్ళు. మరి భగవంతుని కృప అనేది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తి శరణాగతి అయితేనే వస్తుంది. ఇప్పుడు నేను ఎన్నో జన్మల్లో నుంచి నేను పాపకార్యాలు చేశాను, మరి ఆ పాపకార్యాల ఫలితాన్ని ఎవరు అనుభవించాలి, నేనే అనుభవించాలి. ఆ అనుభవించిన తర్వాత నాకు భగవంతుడు అన్ని రకాలుగా నన్ను రక్షిస్తాడు. అయితే ఆ పాపకార్యాల నుంచి మనం ఎప్పుడైతే భగవన్నామ స్మరణలో ఉంటామో చాలా కొద్దిగా మనం అనుభవించాలి, ఎక్కువగా కాకుండా. మరి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, యాక్సిడెంట్ అయింది, ఆయనకు ఎన్నో దెబ్బలు తగలాలి, అయినా ఈ భగవంతు నామం తీసుకోండి ఏమి కాలేదు. ఇక నేను కూడా లాస్ట్ ఒక 5 మంత్స్ బిఫోర్ ఒక బైక్ మీద వెళ్తున్నాను, మెల్లగా వెళ్తున్నాను, ఒక ట్రక్ వచ్చి గుద్దింది. గుద్దిన తర్వాత ఏమైంది, పడిపోయాను. పడిపోగానే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నాకు కాలో చెయ్యో ఇరిగిపోవాలి, నేను మొత్తం సిక్ అయిపోవాలి, లేవకుండా ఉండేటట్టు ఉండాలి. అయినా కానీ భగవంతుని కృప వలన చిన్నగా కొంచెం ఫ్రాక్చర్ అయిపోయింది, అది కొద్ది మాసాల్లోనే తగ్గిపోయింది. అంటే ఆ భగవంతుని కృప అనేది అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని పూర్తిగా మనం శరణాగతి పొందామో అప్పుడు మనకు ఏమవుతుంది, ఏ భక్తునికైనా కానీ ఎలాంటి ప్రాబ్లము రాదు. భక్త ప్రహ్లాదం చూసాము, మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఏ విధంగా గజేంద్రుడిని భగవంతుడిని కాపాడాడో చూసాము. మరి వాళ్ళందరూ భగవంతుని పూర్తి శరణాగతి తీసుకున్నారు కాబట్టి వాళ్ళని రక్షించండు. భక్త ప్రహ్లాదాన్ని కూడా దర్శనాన్ని ఇచ్చిండు, స్వయంగా దర్శనం ఇచ్చిండు భగవంతుడు. మరి అలాంటప్పుడు మన మళ్ళాంటి వాళ్ళని భగవంతుడు చూడా. కాబట్టి మనము కృష్ణుణ్ణి తప్ప వేరే వాళ్ళని ఆశ్రయించరాదు అని చెప్పి కుంతి మహారాణి మనకు చెప్తా ఉంది. అందుకే భగవంతుడి గీతలో ఏం చెప్తున్నావు అంటే, కౌంతేయ ప్రతజానేహ నమే భక్త ప్రణశ్యతి, అర్జున నా భక్తుడు ఎన్నడూ నశింపడు అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నాను. అంటే ఆపదల పాలు అయినా కానీ భగవంతుడే వాళ్ళని కాపాడుతాడు. అంటే ప్రపంచమునకు ఈ విషయము ప్రకటించమని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశింపడు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు, స్వయంగా వచ్చి నేను కాపాడుతాను అని చెప్తున్నాడు భగవంతుడు మనకు. అంటే చూడండి, భగవంతుడు మనకు ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు అన్న దాని గురించి మనకు చూస్తూ ఉంటే, భగవంతుడి భక్తులు ఏంటంటే ఎప్పుడూ భగవన్ నామాన్ని తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన పైన భగవంతుని కరుణ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని కరుణ ఉంటుందో ఆయన ఏం చేస్తాడు, రక్షిస్తాడు. అహంతం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మహోచ. కాబట్టి ఆ భగవంతుని యొక్క కృపకు మనం పాత్రులవ్వాలి అని చెప్పి మనము ఈ యొక్క 25వ శ్లోకంలో తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు 26వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారంటే, మనకు మనలో ఎంతో మోహం ఉంది, మరి ఆ మోహం నుంచి ఎలా బయటపడాలి అనేది చెప్తున్నారు ఇక్కడ.
జన్మైశ్వర్యశ్రుతా శ్రీ విభేదమనమదాపుమాన్ నైవార్హత్య విధాతువై తమకించన గోచరం. ఏ ప్రభు, అకించునులైన వారిచే నీవు సులభంగా పొందబడతావు. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యమును వృద్ధి కావించుకున యత్నించుచు భౌతిక పురోగతి మార్గమును చనివాడు మన పూర్వముగా నీ దరి చేరలేడు. చూడండి, ఇక్కడ చాలా ఎంత క్లియర్గా చెప్తున్నాడు మనకు. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రగతిని సాధిస్తూ ఉంటారు. సాధించి చాలామంది ఉన్నతమైన కుటుంబంలో జన్మించడము, విద్యావంతుడు, రూపవంతుడు, ధనవంతుడు, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే సంపదల వెంట పరిగెత్తూ ఉంటారు. అందుకే సంపదలే వాళ్ళు చూసి సంపదలే చూసుకొని వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఓకే, కాబట్టి దీన్నే అనాగరికతగా వాళ్ళు అనాగరికతలో ఉంటారు. అంటే నాగరికత అంటే ఏమిటంటే, మనము భగవంతుని యొక్క నామస్మరణ చేయడము, సద్బుద్ధిని మనము సంపాదించుకోవడము. సద్బుద్ధి అంటే ఏమిటి అన్న దాని గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ ఏంటంటే, మనము ఈ మానవ జన్మ దొరికింది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేయడము పొద్దున్న లేవగానే, మరియు మన తాతలు ముత్తాతలకి నమస్కారం చేయడము. వాళ్ళు రాగానే ఇంటికి ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళ ఇంటికి బంధువులు వస్తే వాళ్ళని మనము కూర్చొని ఆహ్వానించడము, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, వాళ్ళకి కాలుగొడుకోవడం నీళ్ళు ఇవ్వడము, వాళ్ళు నమస్కారం చేయడము. ఈ సంస్కారం అనేది ఇప్పుడు మొత్తం నశించిపోయింది. ఎవరైనా ఇంటికి వస్తే మనం ఇలాంటి మర్యాద నేర్పడం చాలా ముఖ్యమైనది. చదువు, సంధ్యలు అనేది ఎలాగో వస్తాయి అవి, అది మీరు చెప్పినా చెప్పకపోయినా కాలేజీలో స్కూళ్ళలో నేర్పిస్తారు, కానీ ఈ యొక్క సద్బుద్ధిని అనేది నేర్పించరు. రోజు భగవంతుడికి నమస్కారం చేయాలి, మళ్ళీ తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, భగవంతుని ధ్యానం చేయాలి, మరి వచ్చిన వాళ్ళని గౌరవించాలి. చెప్పండి, ఏ స్కూల్లో చెప్తారు ఇవన్నీ? ఏ స్కూల్లో మనకు ఈ యొక్క శిక్షణ అనేది ఇవ్వరన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ సంపదలన్నీ పొంది కృత్రిమమైన జీవితాన్ని మనం అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ దేహానికి మనం ఏం చేస్తున్నామంటే, ఇవన్నీ చూసి చాలా గర్వపడుతున్నాం. నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ ఒకరోజు వెళ్ళవలసినవే. కాబట్టి ఈ అశాశ్వతమైన దాని గురించి మనము అపోహ పడకుండా శాశ్వతమైన దాని గురించి మనం ఏం చేయాలి, కృష్ణుని యొక్క పవిత్ర నామాన్ని మనం తీసుకొని ఉచ్చరించాలి మనస్ఫూర్తిగా. కృష్ణ, గోవింద, మాధవ, మధుసూదన ఏదైనా కానీ భగవన్ నామాన్ని మనము చేసుకొని చేయడం వల్ల అసంఖ్యకములైన పాపాల నుంచి మనం బయటపడతాము. నిజం చెప్పాలంటే మనము మనకు ఎందుకు మరి దేహం వచ్చింది అంటే ఈ దేహం ద్వారానే మనము భగవంతుని చేరుకుంటాం. మరి కష్టాలు, పాపాలు ఎందుకు, పాపాలు చేశాం కాబట్టి కొంతమందికి ఇబ్బందులు రావచ్చు, కొందరికి షుగర్ బీమార్ కానీ, కొంతమందికి రోగాలు కానీ, కొంతమందికి ఇంకా జాండీస్, మన క్యాన్సర్, ఇవన్నీ మనము పూర్వజన్మంలో చేసుకున్నటువంటి ఫలితమేని మనం అనుభవిస్తున్నాము. భగవంతుడు ఏమీ చేయట్లేదు దీనికి, ఎందుకంటే మనం చేసుకున్నాము, అనుభవిస్తున్నాము. కాబట్టి ఈ నామోచ్చారణ అనేది మనము చాలా ముఖ్యమైనది. అంటే ఆ నామోచ్చారణ మనం భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే చేస్తామో, అంటే మనము ఈ ప్రాపంచికమైన విషయాలను కూడా మర్చిపోతాము. చూడండి, ఎప్పుడైతే భగవంతుని శరణాగతి పొందుతామో మన ప్రాపంచికమైన విషయాలపైన కూడా కొంచెం మన మనసు తగ్గిపోతుంది అని చెప్తున్నారన్నమాట. అదే కాకుండా చాలామందికి ఏంటంటే కొన్ని దుస్వప్నాలు వస్తాయి, కొన్ని ఇంకా ఏవో కొన్ని కళలు వస్తాయి. ఎప్పుడైతే మనం భగవంతునికి ఈ శరణాగతి పొంది భగవన్ నామాన్ని తీసుకుంటామో ఈ దుస్వప్నాలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ నామం అనేది అలాంటిది, ఆ నామం యొక్క పవర్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆ విధంగా మనం ఏంటంటే ఈ మోహంలో పడకుండా, అందుకే మనం ఏం చేయాలి, భగవంతుని మనస్ఫూర్తిగా కుంతి జై రాధ మాధవ, అందుకే మనం స్టార్టింగ్లో జై రాధ మాధవ కుంజ బిహారీ అన్నాం కదా,
భగవంతుని మనం గ్లోరిఫై చేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం చేయాలంటే అందరు కలిసి భగవద్గీత పారాయణము, ఒక 15 నిమిషాలు నామస్మరణ జపం చేసుకోవడము అనేది ఈ ఈ కలియుగంలో చాలా ముఖ్యమైనది. మరి అలాంటి అలాంటి వాతావరణం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కూడా మంచి భక్తులుగా తయారై వాళ్ళు రేపు మన పేరు నిలబెడతారు, వాళ్ళు వాళ్ళు కూడా ఉద్ధరిస్తారు. మనం ఏంటి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు అంటే ఉద్ధరించడానికి, ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 69 సంవత్సరంలో అమెరికా వెళ్ళి ప్రచారం చేయడానికి అవసరం ఏముంది అంటే శ్రీల ప్రభుపాదుల వారు అందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే అమెరికా వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడి మరి ప్రచారం చేశారు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ పోయినా కానీ ఇస్కాన్ డివోటీస్ కనబడతారు, ఇస్కాన్ టెంపుల్స్ కనబడతాయి, ఇస్కాన్ భక్తులు కనబడతారు, ప్రసాదం తింటున్నాము. అన్ని రకాలుగా మనకు అవకాశాన్ని ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి ఈ మనం ఏంటంటే ఒక మామిడి పండు రెడీగా ఉంది, ఏం చేస్తాం మామిడి పండుని తీసి తినాలి అంతే, రసం తాగాలి. ఆ రసమే నిత్యం భాగవత సేవయ భగవన్ నామ స్మరణ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి దీంతో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి ఎందుకు మనము ఈ ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తున్నామంటే చాలా మందికి భగవంతుడు అంటే తెలియదు. మీరు చూశారో లేదో ఈ గల్ఫ్ కంట్రీలలో చాలా మంది మన హిందూస్ అందరూ క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళకి సరి అయినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు లేక వాళ్ళకి వాళ్ళని మనం వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు, అమెరికా వెళ్ళి ఎంతో మంది క్రిస్టియన్ వాళ్ళని మంచి వైష్ణవులుగా మార్చారనమాట. మరి అది అందుకే ఈ ఎప్పుడైతే ఈ భగవన్ నామస్మరణ చేస్తామో మనము తప్పకుండా మంచి వైష్ణవునిగా తయారై భగవంతుని చేరుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనకు ఇక్కడ సర్వ ఈ భగవద్గీతలో 14వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సర్వయోనిషి కౌంతేయ అహం బీజ ప్రజాపిత, అంటే ఈ ప్రాణులందరికీ కూడా బీజమునిచ్చేవాడిని నేనే చెప్తున్నాడు భగవంతుడు. మరి అంత క్లియర్గా చెప్తున్నాడు బీజాన్ని ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. కాబట్టి ఈ ప్రాణులందరి కూడా భగవంతుని సంతానమే కాబట్టి మరి ఆ సంతానాన్ని ఆయనే రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు అంటే మనం పూర్తిగా శరణాగతి వంతే రక్షిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుని సంతానమే. కానీ మనం ఏంటంటే ఆ భగవంతునితోని సంబంధాన్ని మర్చిపోయాం. యాక్చువల్గా మనలో ఇప్పుడు మీరు చూస్తుంటారో లేదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కానీ ఈ భగవంతుని పైన విషయాల పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ మాయ అనేది మనల్ని బంధిస్తూ ఉంది. మాయలో ఉండి మనం ఏం చేస్తున్నామంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆ మాయ అంత స్ట్రాంగ్గా ఉంది. అంటే అందుకే మాయలోంచి బయటపడాలంటే భగవంతుని శరణాగతి పొందాలి. మాయ అనేది చాలా ముఖ్యమైనది. మాయ చాలా స్ట్రాంగ్ అన్నమాట. మాయ అంటే ఏంది, ఉన్నది లేనిదే మాయ. ఏంది ఉన్నది లేనిది అంటే మనకు ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి, నాకు ఇది కావాలి అది కావాలి, అవన్నీ మన ఎంబడి ఉండయి, పోయేటప్పుడు రావు, అవన్నీ భ్రమ. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అనుభవిస్తాం అంతేగాని ఓకే ఉండాలి కోరికలు, నేను లేవు ఉండకూడదు అనట్లేదు. కానీ మినిమం ఉండాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నాకు ఒక ల్యాప్టాప్ ఉంది చాలు, ఈ ల్యాప్టాప్ ఉంది, దీని ద్వారా నాకు క్లాస్ జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. లేదు నాకు మ్యాథ్ బుక్ కావాలి, ఇంకా అది బుక్ కావాలి, ఇది బుక్ కావాలి అనుకున్నాం అనుకోండి, అది అత్యాశ అవుతుంది. ఉన్న దానిలోనే మనం చదువుకోవాలి, తప్పులేదు, అది అది ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మన ఆశలు అనేది ఇంకా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గని హస్తిని సునీ చైవాసు పాకేన పండిత సమదర్శిన. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఏం చెప్తున్నది, ఒక సాధువు విద్య వినయశీలుడైన బ్రాహ్మణుని ఆవును గోవును కుక్కను
కుక్క మాంసమును తిను చెండాలని కూడా సమానంగా చూస్తాడు. చూడండి మరి మనం అలా చూస్తున్నామా, చెప్పండి మనం అలా చూస్తున్నామా. మనం జీవితంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. మీరు చూస్తూ ఉంటారో ఎంతో మంది ఈ మధ్యలో గోవధ చేస్తున్నారు. మరి ఆ గోవధ అనేది ఎంత ఎంత పాపం అనేది వాళ్ళకి తెలియదు. ఒకసారి ఆ గో రక్తం అనేది భూమి మీద పడితే ఎన్నో విపత్తులు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని, అందుకే పత్రం పుష్పం ఫలం తోయం. మన మానవులకు ఏంటంటే మనము ఆహారం అంటే మనము ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ మద మాత్సర్యాలన్నీ కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే మనము ఈ మాంసాహారం తీసుకుంటామో అప్పుడేమైతే మనలో క్రోధం అనేది పెరిగిపోతుంది. ఆ క్రోధం ద్వారా మనము భగవంతుని చేరడానికి అవకాశం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఇక్కడ అందరినీ సమానంగా అవానేన మానదేన కీర్తనీయ సదాహరి. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే మనం అనుకుంటాము నాకు వాడు మర్యాద ఇవ్వలేదు, ఇక మా బంధువులు మర్యాద ఇవ్వలేదు, మా చెల్లెలు మర్యాద ఇవ్వలేదు, మా అక్క మర్యాద ఇవ్వలేదు. లేదు, ఈ మర్యాద ఎవ్వరు మర్యాద ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అమానేనా మానదేనా, ఎప్పుడైతే మనం మర్యాదని అయ్యి వాళ్ళు మర్యాద ఇవ్వాలి అని అనుకుంటామో అప్పుడేమవుతుంది మనలో గర్వం అనేది వస్తుంది. ఆ గర్వం ద్వారా మనకి ఏమవుతుంది భక్తిలో అది మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మనము అందరినీ గౌరవించాలి, గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమంటారు దాన్ని, ప్రతి ఒక్కరిని మనము వాళ్ళందరినీ గౌరవించాలి. వాళ్ళకు అంటే మనము వాళ్ళ నాకు ఇవ్వాలి, వాళ్ళ నాకు మర్యాద ఏం అనుకోదు. ఏ విధంగా గడ్డిపోచ ఏ విధంగా ఉంటుందో, గడ్డి మీద నడిచినప్పుడు గడ్డి ఎలా ఉంటుంది అది నాకు మర్యాద ఇవ్వాలి అనుకుంటుందా? అది నువ్వు తొక్కినా ధ్యానం చేసినా బాగా చేయినా ఏమి ఎలా అలా ఉండాలి మనిషి అన్నటువంటి వాడు. అలా ఉన్నప్పుడే మనము జీవితంలో ముందుకు వెళ్తాము. అంతేగాని నాకు అందరు మర్యాద ఇవ్వాలంటే ఇవ్వలేరు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అంటే అన్ని ప్రాణుల పైన దయ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. దయ ఉంటే ఏమవుతుంది అంటే మనకు మనలో ఉన్న మూర్ఖత్వం అనేది వెళ్ళిపోతుంది. ఆ మూర్ఖత్వం వెళ్ళిపోయిన తర్వాత మనకు ఈ కృష్ణ చైతన్యం అనేది మనకు ఉద్ధరిస్తుంది. మన చైతన్యం అనేది మన లోపల వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ అమెరికా దేశుడు కానీ ఆస్ట్రేలియన్ కానీ ఇండియన్ కానీ ఎవరైనా కానీ ఈ సిద్ధాంతాన్ని పాటించాలి. అమానేనా మానదేనా కీర్తనీయ సదాహరి అంటే ఎప్పుడూ మనము భగవంతుని నామాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే మనలో భక్తి అనేది జాగృతి అవుతుంది. ఆ భక్తి జాగృతే మనకేమవుతుందంటే భగవంతునికి చేరడానికి మనము అర్హులం అవుతాము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఈ భౌతికమైన ప్రపంచాల పట్ల మనం ఎక్కువగా చూడకుండా భగవంతుని యొక్క నామాన్ని తీసుకోవాలి, సేవ చేయాలి. చూడండి కృష్ణ చైతన్య విధానం చాలా సింపుల్ సింపుల్ అండ్ స్వీట్. ఎట్లా అంటే రోజు పొద్దున్న లేవగానే మనం భగవంతుని నామస్మరణం చేయొచ్చు. ఎవరికైనా అది అందుకే యారే దేకో తారే కావు కృష్ణ ఉపదేశం. ఎక్కడ పోయినా కొంచెం భగవంతుని గురించి మాట్లాడాలి. ఏవో పనికిరాని విషయాల పైన మాట్లాడడం కంటే భగవంతుని గురించి చెప్పడము చాలా ముఖ్యమైనది. అది అతన్ని ఉద్ధరిస్తుంది. అదే పనికిరాని విషయాలు ఏమవుతుంది, దానివల్ల లాభం లేదు, వేస్ట్. కాబట్టి ఆ పనికిరాని విషయాల పట్ల మనం ఏం చేయాలంటే ఎక్కువగా శ్రద్ధ చూపించకుండా పనికొచ్చే విషయాల్లో మనకు వాళ్ళు చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు ఉద్ధరిస్తారు, అదే మనకు రక్షిస్తుంది. అందుకే చైతన్య మహాప్రభు మనందరినీ ఉద్ధరించడానికి ఆయన స్వయంగా శ్రీకృష్ణుడు కాబట్టి మనందరినీ ఉద్ధరించడానికి ఆయన చైతన్య మహాప్రభు
అవతరించి అందరికీ యారేదేకో తారేకో కృష్ణ ఉపదేశం, ప్రతి ఒక్కరికి కృష్ణ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆ ఇవ్వడమే కాకుండా ఒక ఇద్దరు బ్రాహ్మలు ఉండేవారు, జదాయి మదాయి అని చెప్పి. ఆ జదాయి మదాయిలు అంటే చాలా పాపం చేసేవాళ్ళు, అంటే వాళ్ళు చేయరాని పనులు ఏవి లేవు, అన్ని చేశారన్నమాట. అలాంటి పాపులు ఏం చేసేవారంటే భగవన్ నామాన్ని ఇస్తుందికి వస్తే భగవంత అంటే వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ భక్తుల పైన ఒక రాయితం కొట్టి వాళ్ళని చాలా గాయపరిచిండ్రు. అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళి వాళ్ళని చక్రంతో సుదర్శన చక్రంతో చంపుదాం అనుకుంటే వీళ్ళు భక్తులు ఏం చెప్తారంటే, ప్రభు మీరు వాళ్ళని చంపడానికి రాలేదు, వాళ్ళలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ మోహ మదమచ్చర్యాలను చంపడానికి వచ్చారు, కాబట్టి మీరు వాళ్ళని కరుణించండి, కరుణించి వాళ్ళకి నీ నామాన్ని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కాళ్ళ మీద పడితే అప్పుడు భగవంతుడు వాళ్ళని రక్షించి వాళ్ళకి భగవంత నామాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళని మంచి భక్తులుగా తయారు చేశారన్నమాట. కాబట్టి మనము మంచి భక్తులుగా తయారవ్వాలంటే మనలోనే ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఈ నామాన్ని శ్రద్ధగా తీసుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే కోరిక ద్వారా మనం చేస్తే మనకు తప్పకుండా మనకు అన్ని విజయాలు జరుగుతాయన్నమాట. అందుకే రోజు సింపుల్గా భగవంతుని నామాన్ని జపించండి, అంటే జపించడము ఆనందంగా ఉండడము చాలా ముఖ్యమైనది. చాంట్ బి హ్యాపీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశ నామాది కలీ కల్మష నాశనం. కాబట్టి ఈ కలియుగంలో ఈ భగవంతుని నామానికంటే మించింది వేరే లేదు 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 అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని పాటించి మనం కూడా భగవంతుని నామానికి చేరుకోవాలనేటువంటి కోరిక ఉంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చాలా శ్రద్ధగా విన్నందుకు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ప్రభు గారు ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుందండి ప్రోగ్రామ్? ఇది ప్రోగ్రామ్ రెగ్యులర్ జరుగుతుందండి, ఎవ్రీడే జరుగుతుంటుంది. ఓకే, ఇది సేమ్ టైం? సేమ్ అంటే ఇదే కాకుండా వేరే, అంటే సేమ్ టైం రోజు ఉంటుంది, కాకపోతే కుంతి మహారాణి ఉపదేశం కాకుండా వేరే భగవద్గీత పైన ఉంటుంది అన్నమాట. ఓకే, ఎవ్రీడే లింక్ విల్ బి సేమ్? లింక్ లింక్ విల్ బి సేమ్, మీకు లింక్ పంపించేస్తాం, ప్రాబ్లం లేదు. ఓకే రైట్ అండి. ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి చెప్పండి, అడగవచ్చు. అర్థమైంది ఎవరికన్నా చెప్పింది? చాలా బాగా అయిందండి, చాలా బాగుంది. యాక్చువల్గా నేను నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ అండి, మీరు రావడం మాకు చాలా ధన్యవాదములు. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, సాటర్డే సండేనే కదా మన్నది జరుగుతుంది? లేదు చూడండి, పద్మజ మాత ఎవరు మాట్లాడేది? మంది సాటర్డే సండేనే నైట్ 8 నుంచి ఇంకా అడుగుతాను, నేను ప్రభుని అడుగు చెప్తాను ఎవరు ఎందుకంటే నా. అదే ప్రభుజీ, మధుసూదన్ ప్రభు ఉన్నారా మీరు? మేము ఇస్కాన్ చెన్నై నుంచి ఇచ్చే కార్యక్రమాలు శనివారం ఆదివారం మరొక కార్యక్రమాన్ని మొదలు పెడదామని మేము ప్రయత్నం చేస్తున్నాం, అందువల్ల మిమ్మల్ని తీసుకుని వచ్చామన్నమాట. దాన్ని ఇంకా మేము స్పెషలైజ్ చేయలేదు. అంటే చాలా మంది మన గ్రూప్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు, వారికి అనుగుణంగా మేము శనివారం ఆదివారం పెట్టామన్నమాట. మన పాండురంగ గారు కదా ఇప్పుడు, మన వెంకటేశ్వరరావు గారు, అవునండి నమస్కారం ప్రభు గారు. హరే కృష్ణ, రోజు తినాలని అంటే రోజు భగవంత్ మన ఎనీ టెంపుల్ కనెక్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటే మీరు ఆ టెంపుల్ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు భాగవతం ప్రవచనం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ మోతీనగర్ బురబండ ఐడిగా ఉందండి, అక్కడ ఉంటాను. ఏమండి? హైదరాబాద్ లోనా? హైదరాబాద్. హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ చెన్నై హైదరాబాద్ నుంచి లింక్ మీకు లెక్చర్స్ జరుగుతూ ఉంటాయి, ప్రతిరోజు భాగవతం జరుగుతుంది ఉదయం కల్లాను. మీరు
మీరు ఆఫీస్ కి వెళ్ళేవారా, మీరు రోజు వినగలరా? మీరు నేను రోజు కష్టము, ఎందుకంటే నేను వచ్చే 9:30 వస్తాను రాత్రి ఇంటికి. అదే ఇందువల్ల మేము మామూలు రోజుల్లో మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయలేకపోతాం, అందుకని ఒక్కొక్క రోజు కార్యక్రమం పెడదామని మాకు ఆలోచన ఉంది. కానీ మేము ఆలోచన మేము ఇంకా దాన్ని ఆచరణలోకి పెట్టలేకపోయాం అనమాట. ఓకేనండి. సో అయితే ప్రతిరోజు ఉదయం 8 గంటలకల్లా మనకి ప్రోగ్రామ్ హైదరాబాద్ ఇస్కాన్ చెన్నై, ఇస్కాన్ హైదరాబాద్, ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి, భాగవతం పఠనం జరుగుతుంది, భాగవత పఠనం జరుగుతుంది అనమాట. రైట్ 9849 4988 5444 అవునండి. మీరు వెంకటేశ్వరరావు పాండు రంగి? అవునండి. ఇంటి పేరు అది పాండు రంగి అనేది? ఇంటి పేరండి. ఓకే, నేను హైదరాబాద్ టెంపుల్ చెక్ చేస్తాను. చెన్నై టెంపుల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇంగ్లీషు తమిళ్ వర్షన్ ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఓకే, ఇక్కడ ఇక్కడ బహుశా ఇంగ్లీషు తెలుగు ఉండొచ్చు, లేదా తెలుగు లెక్చర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. చెక్ చేసి మీకు ఐ విల్ ట్రై టు గివ్ ది లింక్ వెన్ ఎవర్ యు వాంట్. యు కెన్ షూర్ అండి. షూర్. శనివారం వీలు అవుతుంది అండి. శనివారం, ఆదివారం డెఫినెట్ గా వీలు అవుతుంది. శనివారం కొద్ది కష్టం. నేను రాలేదు ఇక్కడికి, ఇది ఫస్ట్ టైం నా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం, ఫస్ట్ టైం నేను. నేను అసలు లేనండి. అయితే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను, మీకు శనివారం ప్రోగ్రామ్ కూడా మీకు మెసేజెస్ వస్తాయి. చూడండి. ఓకేనండి. మీరు గ్రూప్ లో యాడ్ చేస్తాను, ఇవాళ యాడ్ చేస్తాను. వాట్సాప్ నెంబరే కదా ఇది? అవునండి. సో ఇది యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే మీకు శనివారం ఆదివారం రెగ్యులర్ గా 8 to 10 మీకు టోటల్ ప్రోగ్రామ్, ప్రవచనం, క్వశ్చన్ ఆన్సర్స్, భజన ఇవన్నీ కూడా జరుగుతాయి. మిగతా కొద్దిలో నేను మీకు ఈ లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఇస్కాన్ హైదరాబాద్ ప్రోగ్రామ్. సరేనండి. థ్యాంక్స్ అండి, మీరు రావడం మాకందరికి సంతోషదాయకం. నా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. కృష్ణ చైతన్య మార్గాన్ని ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలని మేమందరం కూడా మేము ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్స్ ప్రభుజీ. మరి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ప్రభుజీ గారిని. ప్రభు అయితే రికార్డింగ్ లింక్ పంపేయండి ప్రభు నాకు. రికార్డింగ్ లింక్ పంపిస్తాను మీకు. ఓకే, రేపు దీన్ని లోడ్ చేస్తారు యూట్యూబ్ లో. ఓకే ప్రభు, లింక్ పంపిస్తా. ఇంకెవరు? నీరాజ్ గారు మాట్లాడారు, నరేంద్ర గారు, గుప్తా గారు. ఇవాళ ఆదివారం మీరు లీజర్ గా మాట్లాడచ్చు. గుప్తా గారు, భవానీ గారు, మల్లేశం గారు. మల్లేశం గారు ఇవాళ కూడా మీరు ప్రాక్టీస్ లోనే ఉన్నారా? సాయంకాలం మీరు ప్రతి శనివారం ఆదివారం తప్పకుండా హాజరవుతారు, కానీ మిమ్మల్ని మేము మీ వాక్కును మేము వెళ్ళలేకపోతున్నాం. డాక్టర్ మల్లేశం గారు ఆయన చాలా టెన్షన్ గా వస్తారు శనివారం ఆదివారం రెండు ప్రోగ్రాములకి. అవునా? భవానీ గారు, గుప్తా గారు,
నరేంద్ర గారు हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम प्रभुजी सिद्धर की चाल बहुत प्रभुजी प्रवचन कुंती महाराज बोधन एन सारे विंटना इंका विनाली प्रभुजी చాలా బాగుంది ప్రభుజీ. వినడము వేరు, మళ్ళీ విని మనము ఆచరణ చేసుకోవడము, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ముఖ్యమైనదండి. కరెక్టే ప్రభుజీ. వినేది మనం దాంట్లో ఉన్న ఎసెన్స్ ని గ్రహించి జీవితంలో పాటిస్తే మనము ఉత్తరించబడతాం అంతే. కానీ ఆ తల్లి అంత స్థాయికి మనం వెళ్ళాలంటే కూడా కష్టమే ప్రభుజీ. అంత స్థాయికి మనం ఎదగలేమండి. కాకపోతే అందులో కొన్ని విషయాల్ని మనం గ్రహించి మనం జీవితంలో పాటిస్తే ఉద్ధరిస్తాం అంతే. అదే ఆ తల్లి అన్ని కష్టాలు ఇచ్చినందుకు అనుగ్రహించావు అని అన్నారు. మనమైతే చిన్న కష్టం వచ్చినా ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు అని బాధపడతాం తప్ప ఆనందపడం. అవునండి, కరెక్ట్. చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఒక్కసారి పారాయణం టైంలో మల్లేశం శ్యామల ప్రభుజీ మాట్లాడారు ప్రభుజీ, భగవద్గీత పారాయణం జరిగేటప్పుడు ప్రభుజీ కూడా కొన్ని చెప్పారు. అదే మేము అడిగాము, ఎలా చేస్తున్నారు ప్రభుజీ 45 మాలాస్ ఇలా చేస్తున్నారు ఎవ్రీడే అంటే వాకింగ్ చేస్తుంటాం 7 కిలోమీటర్స్ మార్నింగ్ వాకింగ్ చేస్తూ చేస్తూ జపం చేసుకుంటా వెళ్తాము అని చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. నాకు కొంచెం బాగా నచ్చింది ప్రభుజీ. ఇది నా నుంచి వచ్చారు బీజం మీరు అంటే ఆయన తండ్రి అని కదా. అది భలే నచ్చింది ప్రభుజీ నాకు. కొన్ని కొన్ని పాయింట్స్ అట్లాగనే మనసుకి అది హత్తుకుని అవి ఎప్పటికీ గుర్తుండిపోతున్నాయి బాగా. బీజము ఆ తండ్రి అన్నప్పుడు మనము ఇంకా చాలా ఆయన ఇంకా ఎక్కువ ప్రేమించడానికి అవకాశం వస్తుంది కదా. కరెక్టే కదా, భగవద్గీతలో చెప్పినాడు కదా అహం బీజ ప్రజాపతం. అంటే ఆయనే మనకు మనకు అంటే భగవంతుని ద్వారానే మనం వచ్చాం కాబట్టి ఆయనే మనకు నీవే తల్లివి తండ్రి, నీవే నా తోడు నీడ నిజమో సకడవు, నీవే గురుడవు దైవము, నీవే నా సతీగతి నిజము కృష్ణ అని చెప్పి మనం భగవంతుని చిన్నప్పుడు వేమన పాట పద్యాలు ఉండేటివి, కానీ మధ్యలో ఆ వేమన పాఠాలు అనేది మరుగుపడిపోయినాయి మొత్తం అంతా. ఘోరం పరిస్థితి. అవునండి, అది బాగా నచ్చింది ప్రభుజీ. ఆ తర్వాత అందరినీ సమానంగా చూడడము, కుక్క మాంసం తినే వాళ్ళని, అది అసలుకి ఎంత బాగుందో. తండ్రి కాబట్టి అందరికి, అందరి బిడ్డలు సమానమే కదా ఆయనకి తండ్రికి. అది అందుకు కుంతి మహారాణి ఇంకా ఎవరు లేదు, దేవాది దేవుణ్ణే మనం స్మరించుకోవాలి అని బాగా చక్కగా చెప్పింది ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ నాకు ఈ డౌట్ ఉంది. ఇప్పుడు మనము ఎవరన్నా ఇంటికి వెళ్ళి, ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటికో ఎవరికన్నా ఇంటికి వెళ్ళింటాము, ఇప్పుడు ప్రసాదం చేయాలి, అక్కడ ప్రసాదం తీసి మనకు అలవాటు అయిపోయింది కదా ప్రసాదము, మనం అన్నం చేసుకొని దేవుడికి పెట్టి నివేదించి మనం తినడం అలవాటు అయిపోయింది కదా. అప్పుడు మన ఇంట్లో అయితే మనం సపరేట్ గా అన్ని పెట్టుకో ఉంటాం పాత్రలు గాని అంతా. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బంధువుల ఇంటికి అలాగా మనం వంట అనేది సపరేట్ పాత్రల్లోనే తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటేంటో వండింటారు కదా పాత్రలలో, అలాంటి పాత్రలో వండి పెట్టచ్చా పెట్టకూడదా? అంటే ఇప్పుడు మీరు దీక్ష తీసుకున్నారా? మీరు
దీక్ష అంటే ఒక మాల వేసుకున్నాం ప్రభుజీ, దీక్ష ఏం కాదు. స్టార్టింగ్ లో అంటే మీరు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో సాధకునిగా ఉన్నారు కాబట్టి మీరు ఏంటంటే ఒకవేళ అంటే కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం కొంచెం ఫ్రూట్స్ తినొచ్చు లేకపోతే పెరుగన్నం తినొచ్చు, తినేటప్పుడు మనం ఏంటంటే శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని మూడు సార్లు మనం స్మరణ చేసుకుని తింటే అదేమవుతుందంటే దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాకపోతే మీరు మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఏంటంటే అవి మాంసం ఏం తినకుండా శాకాహారం తినండి, ఎందుకంటే దాంట్లో వండినా పర్వాలేదు కానీ శాకాహారం తినండి. నేను అలాగా చెప్పేది ఇప్పుడు దేవుడికి పెట్టాలి కదా. ఇప్పుడు మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు దేవుడికి పెడతారా మీరు? పెడతాము, దేవుడికి పెడతాము కంపల్సరీ. ఎప్పుడైతే దేవుడికి పెడతారో మీరు పాత్రలు వేరేగా ఉండాలి, వేరేగా ఉండాలి కదా కంపల్సరీ. కంపల్సరీ వేరేగా ఉండాలి. అది అలా ఉంటేనే దేవుని కాఫర్ చేయండి, లేకపోతే వస్త్రం పుష్పం ఫలంతో మంచినీళ్ళు గానీ ఫ్రూట్స్ గానీ ఆఫర్ చేయండి అని నివేదించాలి. ఇంకా మనకు అనుకూలము మనము అదే అంటారు కదా, దేవుడికి పెట్టేటప్పుడు దేవాది దేవుడికి పెట్టేటప్పుడు క్వాంటిటీ క్వాలిటీ ఇలా ప్యూరిటీ చూసుకోవాలి మెయిన్ గా అంటారు కదా. అవునండి, కరెక్ట్. ఆ విధంగా చేయగలిగితే చేయాలి, కానీ లేదంటే పత్రం పుష్పము పానీయం సమర్పయాన్ని ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకపోతే ఏం చేయాలి, ఫ్రూట్స్ గానీ వాటర్ గానీ ఫ్రూట్స్ గానీ మనము భగవంతునికి అర్పణ చేయవచ్చు. పాలు గానీ పెరుగు గానీ చేయవచ్చు, తప్పలేదు. పెరుగు చేయొచ్చు, ఒకవేళ అటుకులు పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి మాతాజీ, చేయాలంటే ఎన్నో రకాల అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. అవును, ఇప్పుడు ఆ అన్నాన్ని ఇప్పుడు అటుకులు నువ్వు అన్నంలోకి వేసుకోవచ్చు, నీళ్లు ఉంటాయి కదా నీళ్లను మనము ఎసురులేకి వేసుకోవచ్చు, అలా ఏదో ఒక విధంగా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు అంతే కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ, హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ మీరు మీ అమ్మగారింటి కదా వెళ్తున్నారు? వెళ్ళొచ్చాం ప్రభుజీ, అది నాకు డౌట్ వచ్చింది అనమాట. మేము అక్క అందరం ఉన్నాం కదా, అమ్మగారింటికి వెళ్తున్నారు కాబట్టి మీరు వారికి భగవంతుడికి నైవేద్యం పెట్టుకునే కొత్త ప్లేట్లు అవి కొని తీసుకెళ్ళి ఇవ్వండి, ఆవిడకి నైవేద్యం రోజు పెట్టుకుని తినమని చెప్పండి వారికి. మీరు ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని మీరు వారితో ప్రోత్సహిస్తున్నారు కదా. సో మీరే కొత్త వస్తువులు తీసుకుని ఒక కంచం రెండు అదే మన కటోరీలు రెండు చెంచాలు అలా ముఖ్యమంత్రులు మీరు ఏ విధంగా నైవేద్యం నివేదన చేస్తున్నారో అలాంటి సామాన్ మీరు కొని మీ అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వండి. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాటితోనే మీకు నైవేద్యం పెట్టి మీకు మీ మీ స్త్రీ వారికి ఆవిడ వడ్డిస్తారు, చాలా సంతోషంగా అందరూ తినచ్చు. అవునవును, గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళతో పాటు వాళ్ళతోనే కొనిపించండి, తప్పలేదు. అట్లే అదేమైతుందిలే ప్రభుజీ, బంగారం ఏమైనా కొంటున్నాం మనం ఏమన్నా, ఎంత అవుతుంది అవి. పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు ఈ విధంగా ప్రోత్సహించారు. అసలు ప్రభుజీ మొన్న పోయేసి వచ్చాము, మా అమ్మ వాళ్ళైతే మాతో పాటు ఆనియన్ వెల్లుల్లి కూడా తినలేదు వాళ్ళు. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్, మీ ప్రభావం అందరి మీద పడుతుంది. అయితే అదే కావాలి కదా, అదే కదా కావాల్సింది మనకి అందరికి. అదే ప్రభుజీ, ఇంకా గట్టి పట్టుకున్నాం ప్రభు దేవాతి దేవుణ్ణి, దేవుడా ఇటు సైడ్ అటు సైడ్ అందరిని మార్చేసి టోటల్ గా బాగా అందరము నీ దగ్గరికి రావచ్చు అని. హరే కృష్ణ, దండమాలు ప్రభుజీ. ఇస్కాన్ టెంపుల్ కూడా తీసుకెళ్ళాం ప్రభుజీ తిరుపతిలో అందరిని, చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రభుజీ. ప్రభుజీ మీకు ఒక విషయం చెప్పనా, మేము వెళ్ళాం అన్నమాట కదా ఇస్కాన్ టెంపుల్ కి తిరుపతిలో, మా తమ్ముడికి ఎంత బాగుంది కదరా అంటే ఆయన ఏమన్నాడంటే అంతే ఇదంతా మాయా ప్రపంచము, వాళ్ళు మాయా ఆ విధంగా డెకరేషన్ చేసి మాయా ప్రపంచము అని చెప్పినాడు. అరే లోకేష్ ఇది మాయా ప్రపంచం కాదు లోకేష్, భౌతికంగా ఇదంతా పక్కన ఉండేదంతా మాయా ప్రపంచం, అది మాయా ప్రపంచం కాదురా అక్కడ ఉండేది అనేసి అన్నాను. అది మాయా ప్రపంచం అంట, మనల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తారు ఆ విధంగా అది ఇది అనేసి అలా
నువ్వు అలా కాదు, బుక్స్ చదువు, నీకు బుక్స్ చదువుకోకుంటే ఇలాగే అనిపిస్తుంది, తప్పుగా అర్థం చేసుకుంటాం మనము, క్రిస్టియన్స్ లాగా ఇది ఆ విధంగా చేస్తారు అది ఇది అంటే. మన హిందూయిజం చాలా పాడైపోయింది ప్రభుజీ. ఇప్పుడు కానీ మనము ఈ విధంగా ప్రోత్సహించకపోతే చాలా అట్టడుగు వెళ్ళిపోతుంది, మొత్తము కన్వర్ట్ అయిపోవడము నానా రకాలు అయిపోతారు ప్రభుజీ. కరెక్ట్గా ఉంది అసలుకి ప్రాసెస్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఇలా వెళ్ళి చేయడము, ఫీస్టింగ్, ఇదంతా భోజనాలు, సండేస్ బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఒక పత్రికా విలేకరి టెంపుల్లో ఉన్న భక్తుడిని, ఆయన పేరు మర్చిపోయాను, మన ఇస్కాన్ ద్వారకా టెంపుల్ ఆయన ఇన్ఛార్జ్, ఆయన ఒక ఇంటర్వ్యూ జరిగింది ఒక పత్రికా విలేకరితో, వాట్సాప్ కూడా వచ్చింది, మీరు అందరూ కూడా చూసుకుంటారు. ఆ పత్రికా విలేకరి అడుగుతాడు ఆయన్ని, బ్రహ్మచారి, మీరు అందరికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఈ విధంగా మీరు బ్రెయిన్ వాష్ చేయడం ఏం బాగోలేదు అంటాడు. మీరు అలా చేస్తున్నారా, అలా బ్రెయిన్ వాష్ అయినా మీరు చేస్తున్నది అని. ఎస్, మేము బ్రెయిన్ వాషే చేస్తున్నాం మేము, ఎందుకంటే ఈ కలియుగంలో మనుషులందరికి బ్రెయిన్ లోను చాలా తుప్పు పట్టేసి ఉంది ఆ బ్రెయిన్ అంతాను, ఆ బ్రెయిన్ మేము క్లీన్ చేస్తున్నాం హరే కృష్ణ మంత్రంతో అని చెప్తే అంటేటప్పటికి మొత్తం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఫ్రీగా నవ్వుతారు అన్నమాట. అది ఎస్, మేము నిజంగానే బ్రెయిన్ వాష్ చేస్తాం అని చెప్పాడు ఆయన. అది బోల్ ప్రభుజీ, ఎందుకంటే కలియుగంలో మానవులందరికి తుప్పు పట్టిపోయింది బ్రెయిన్ లో అందరికి అంటే, మేము వాళ్ళు ఎస్ మా మాది మా పని ఆ బ్రెయిన్ లో క్లీన్ చేయడమే మా పని అని చెప్పాడు పబ్లిక్ గా. హరే కృష్ణ. దాని చేత మాయా ప్రపంచాన్ని తమ్ముడు అంటే ఎస్, మాయా ప్రపంచం, ఆ మాయను మేము ఛేదించడానికే ఇవన్నీ మేము చేస్తున్నాం అని చెప్పాను. అది ఒక మాయా ప్రపంచం కాదు ప్రభుజీ, అద్భుత ప్రపంచం. అష్టసఖి బృందం కూడా ఉంది అక్కడ, చాలా బాగుంది ప్రభుజీ. ఏకాదశి రోజే వెళ్ళాం ప్రభుజీ, ఏకాదశి ప్రసాదం తీసుకున్నాం అక్కడ. మరి ఇంకెవరికైనా భవాని గారు ఇందాక మాట్లాడటానికి వచ్చారు, మరి ఆయన ఆవిడ ఏం చెప్పలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను జర్నీలో ఉండి మాట్లాడలేకపోయాను ప్రభుజీ. మీ ఉపన్యాసం అంతా విన్నాను ప్రభుజీ, చాలా బాగా చెప్పారు, అర్థమైంది. నిన్న క్లాస్ ఇవాళ క్లాస్ కూడా విన్నానండి, చాలా డౌట్లు తీర్నియండి నాకైతే. చాలా బాగుందండి మీ ప్రసంగం అంతా. హరి బోల్ ప్రభుజీ. బాలాజీ గారు ఆదివారం ఓకే. మీకు ఎందరికి ఏమైనా ప్రశ్నలు లేకపోతే మేము ప్రభు నరసింహ శృతి పాడేసి మీరు క్లోజ్ చేసి క్లాస్. ప్రభుజీ, చెప్పండి. మా బావమరిది ఒకతను యుఎస్ నుండి జాయిన్ అయ్యాడు దీనికి. అతని నంబర్ వచ్చేసి 80 సంజయ్ కట్టి అండి. సంజయ్ కట్టి, అవునండి. ఆయన నంబర్ ఉందా మీ దగ్గర? ఉందండి, +1. యుఎస్ నంబర్ అది? యుఎస్ నంబర్. చెప్పండి. +1 908 720 -11142
1 within brackets 908-720-1111-42. అంతేనండి. ఆయన కూడా మీరు లింక్ పంపిస్తే బాగుంటుంది. నేను ఫార్వర్డ్ చేయొచ్చు. షూర్ అండి, షూర్. తప్పకుండా అండి. ఎవరికన్నా తింటో నరసింహార్తి వచ్చా అండి? పద్మజ గారు మీకు వచ్చా? నరసింహార్తి, నరసింహార్తి మారుతారా మాతాజీ? మాకు నేత మాతాజీ పాడుతుంటారు, పద్మజ మాతాజీ పాడుతుంటారు, నరేంద్ర గారు మీరు ఎవరైనా పాడారు? హరే కృష్ణ వాళ్ళు కూడా నేర్పండి ప్రభుజీ పాటలు, మాకు రావండి పాటలు. ఈ పాటలన్నీ మీకు శనివారం ఆది శనివారం నాయుడు నరసింహారతి నేను డిస్ప్లే చేస్తున్నాను అందర ప్రతి శనివారం క్లాస్ లో. నిన్న విన్నాను ప్రభుజీ. మీరు శనివారం ప్రవచనం వాట్సాప్ వస్తుంది కదా, అందులో లాస్ట్ నరసింహస్తుంది అంతా రాసే ఉంటుంది అందులో. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఇప్పుడు నరసింహారతి 9951708585. ఎవరన్నా ప్రభు ఇప్పుడు నరసింహారతి ఇక్కడ నీరజ్ గారు పాడతారు, మాతాజీ పాడతారా? అలాగే ప్రభుజీ గీతామృతం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ప్రభుజీ? గీతామృతం గీతా మహత్యం మీరు చెప్తుంది. గీతా మహత్యం అండి పుస్తకం. ఇస్కాన్ టెంపుల్ దొరుకుతుంది మాతాజీ, ఎక్కడైనా సెకండ్ వార్డు ఉంది, హైదరాబాద్ లో ఉంది, టెంపుల్ లో కూడా దొరుకుతుంది మాతాజీ. మీరు ఎక్కడ ఉంటారు? మేము భీమవరం దగ్గర అండి. భీమవరం టెంపుల్ ప్రయత్నం చేశారా? అడగలేదు ప్రభుజీ. అక్కడ అడగండి. ఓకే ప్రభుజీ. అడిగితే మీకు వారు చెప్తారు, లేదంటే ఎక్కడ దొరుకుతుందో వారు చెప్తారు. భీమవరం టెంపుల్ వెళ్తుంటారు కదా మీరు అప్పుడప్పుడు? తక్కువే అండి. ప్రభు అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ప్రభు అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ఓకే ప్రభుజీ, అమెజాన్ లో తెప్పించుకుంటా. ఓకే బాగుండి మాతాజీ. నీరజ్ మాతాజీ నృత్యమూర్తి చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తాను నేను ప్రభుజీ. జై నరసింహ, జయ జయ నరసింహ ప్రహ్లాదేశ, జయ పద్మ ముఖ పద్మ భృంగ, నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్ష శిలటంకానకాలాయ, ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, బహే నరసింహో హృదయే నరసింహ, నరసింహ మాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే, నఖమద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా, కేశవ ద్రేత నరహరి దూప
జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే కేశవ ద్రౌతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ అనంత శేష్ జయ అనంత శేష్ జయ అనంత శేష్ జయ అనంత శేష్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ నితాయ గౌరా హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ జయ ప్రభుపాద 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 జయ జయ ప్రభుపాద జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ హరి కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే హరే హరి కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే హరే హరి కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే హరే జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిభ్యో వైష్ణవేభ్యో నమో నమః కోటి వైష్ణవ భక్త బృందకి జై జై ప్రభు విల్ క్లోజ్ ద విషన్ ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ ధన్యవాదాలు మీకు వచ్చినందరికి ఈ విజయ విధంగా మీరు ప్రతి శనివారం ఆదివారం వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించవలసిందిగా మీకు అందరికి ప్రార్థిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ థ్యాంక్ యూ కృష్ణ హరి హరి బోల్ థ్యాంక్ యూ హరే కృష్ణ అండి.